మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ హై దిస్ ఈస్క్రైబ్ నమస్కారం ముప్పల్ నేను గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ వండర్ఫుల్ అండి టాలీవుడ్లో ఒక మంచి సీనియర్ డైరెక్టర్ సీనియర్ అనేది ఫార్టీ ఇయర్స్ గడిచిపోయింది కదా ఫార్టీ త్రీ ఇయర్స్ ఎయిటీస్లో వచ్చాను నైన్టీన్ ఎయిటీ న్యాయం కావాలి చిరంజీవి గారి చిరంజీవి గారి న్యాయం కావాలి అలాగే క్రాంతి కుమార్ గారి మంచి బ్యానర్ అనమాట శ్రీక్రాంతి చిత్ర దాని సినిమా ద్వారా నేను కోదన్ రామరెడ్డి గారికి అప్రెంటిస్గా జాయిన్ అయిన ఫస్ట్ పిక్చర్ న్యాయం కావాలి కోదన్ రామ్ రెడ్డి గారి దగ్గర ఒక ట్వంటీ ఫిల్మ్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి మీకు ట్వంటీ ట్వంటీ త్రీ ఫిల్మ్స్ కంప్లీటెడ్ విత్ ఆల్ టాప్ స్టార్స్ లైక్ ఏఎన్ఆర్ గారు కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ ఇట్లా అందరూ ఆ రోజుల్లో తర్వాత ఈ తరం నెక్స్ట్ తరానికి వచ్చినప్పటికి చిరంజీవి గారు వాళ్ళందరితో వర్క్ చేయటం వెరీ లక్కీ ఐఎమ్ సుబ్బయ్య గారి దగ్గర తక్కువ చేశారు కదా సుబ్బయ్య గారి దగ్గర నాలుగు పిక్చర్లు చేశారు అంటే ఎర్రమందారం అన్న అన్న రాజశేఖర్ గారు పరచూరు బ్రదర్స్ పరచూరు బ్రదర్స్ దగ్గర రేపటి స్వరాజ్యం ప్రజాస్వామ్యం మా తెలుగు తల్లి ఓకే రైతు రాజ్యానికి వర్క్ చేశాను అంటే అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ స్టార్ట్ అవ్వాల రామనాయుడు గారికి రైతు రాజ్యం ఓకే ఓకే ఇంకా ఎస్ఎస్ రవిచంద్ర దగ్గర అశోక్ చక్రవర్తి బాలకృష్ణ భానుప్రియ వీళ్ళది చేశాను ఓకే ఓకే సో మంచి అనుభవాలు అనుభవాలు ఎందుకంటే ఎర్లీ ఎయిటీ ఎయిటీ దశకంలో ఇక అద్భుతం అన్నమాట ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్తో హీరోయిన్స్ లైక్ శ్రీదేవి జయప్రద జైసుధా వాళ్ళ ఎరా అంతా మంచి పద్ధతిగా ఉండేది ఫిలిం ఫీల్డ్ అనేది చాలా హుందాగా ఉండేది బాపట్ల దగ్గర పల్లెటూరు బాపట్ల పక్కన త్రీ కిలోమీటర్స్ నర్సాయిపాలెం విలేజ్ నరసాయిపాలెం విలేజ్ మా అమ్మగారి ఊరు వచ్చేసి కొండపాటూరు అని నర్సాయిపాలానికి దగ్గర అనమాట కొండపాటూరులో దాదాపు సెవెంత్ స్టాండర్డ్ వరకు అక్కడ చదువుకున్నాను తర్వాత నర్సాయిపాలెం నాన్నగారి ఊరు వచ్చి అక్కడికి షిఫ్ట్ అయ్యాను కానీ మీ ఫ్యామిలీలో ఎవరికి ఈ సినిమాకి సంబంధించిన ఎవరు టచ్ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ లేరు అయితే ముప్పని ఆయన గారు అని మా బాబాయ్ గారు వరుస అవుతారు ఆయన దాసనారాయణరావు గారితో బలిపీఠం తర్వాత మసూన్ రావు గారితో రాజా రమేష్ ఇలా మంచి సినిమాలు తీశారు ఆయన కూడా అయితే నాకు సినిమా ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి నా ఫ్రెండ్ అంకినీడు ప్రసాద్ అని ఒక అడ్వకేట్ అనమాట ఇప్పుడు అతను స్ఫూర్తి ఆయన ద్వారా చిరంజీవి గారు పరిచయం అయ్యారు ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారి మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను అంకినే బెస్ట్ ఫ్రెండ్ అవటం వల్ల మా నన్ను తీసుకెళ్ళి చిరంజీవి గారికి పరిచయం చేయటం జరిగింది ఆ టైంలో కరెక్ట్గా చిరంజీవి గారు సీతాదేవి అనే పిక్చర్లు యాక్ట్ చేస్తున్నారు న్యాయం కావాలికి కమిట్ అనమాట ఓకే క్రాంతి కుమార్ గారిని కమిట్ అయినప్పుడు నేను అడిగాను దర్శకత్వ శాఖలో జాయిన్ అవ్వాలని ఉంది మీ మీ ఫిలిమ్స్కి ఏదైనా పెట్టుకోండి అంటే తను చెప్పింది ఏంటంటే నా పిక్చర్లు రెండు స్టార్ట్ అవుతున్నాయి ఒకే రోజు ఒకటి శ్రీరస్తు శుభమస్తు ఒకటి న్యాయం కావాలి శ్రీరస్తు శుభమస్తు కట్టా సుబ్బారావు అప్పుడు టాప్ డైరెక్టర్ అనమాట వియాల వారి కోడలు వియాల వారి కయ్యాలు కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త వయర్ బామలు బాగలబు కోదండరామ్ రెడ్డి గారు ఒక పిక్చర్ అయిపోయింది అప్పటికి సంజ రెండో పిక్చర్ న్యాయం కావాలన్నమాట సంజకి మంచి పేరు వచ్చింది నెక్స్ట్ పిక్చర్ క్రాంతి కుమార్ గారు బ్యానర్లో చేశారు ఆయన ఓకే ఓకే ఈ రెండు పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయి న్యాయం కావాలి శ్రీరస్తు సుబ్మస్తు నీకు ఏది కావాలంటే అది అందులో చేసుకో అని చెప్పిన అన్నాడు ఈలోగా నేను రామరెడ్డి గారిని కలవటం జరిగింది ఆయన కూడా నేను పెయింటర్ను బేసిక్గా ఆర్టిస్ట్గా ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేశాను పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లో మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి కాలేజీలో కూడా ఎగ్జిబిషన్స్ బాగా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఓకే ఆ టైంలో నాకు ఎందుకంటే కోదండరామరెడ్డి గారిని చూడగానే ఒక ఎంతో ఒక మంచి అభిప్రాయం నాకు ఏర్పడింది కట్టా సుబ్బారావు గారి సెట్ కూడా వెళ్ళాను అంతకుముందు జాగల్మూడి రాధాకృష్ణమూర్తి గారు మాకు కారం చేయడం బంధువు అవటం వల్ల కట్టా సుబ్బారావు గారు కొంచెం ఆవేశం అనమాట కోపం అనమాట చిన్న కోపం వచ్చినా ఇసిరి కొడతాడు అది చూసిన తర్వాత నాకు మనసులో పడిపోయింది ఎప్పుడైతే చిరంజీవి గారు రెండు ఆప్షన్స్ చెప్పాడో నాకెందుకు కోదన్ రామరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా చేయాలనిపించింది నాకు ఈ పిక్చరు నేను చేస్తాను సార్ అని చెప్పి దానికి జాయిన్ అయ్యా చూడండి ఒక క్రాంతి కుమార్ బ్యానర్ అందులో చిరంజీవి గారు లాంటి ఫైర్ ఉన్న యాక్టరు ఆ రోజుల్లో కోదన్ రెడ్డి గారి లాంటి సౌమ్యుడి దగ్గర నేను ఓనమాలు నేర్చుకుని న్యాయం కావాలనే సూపర్ హిట్ పిక్చర్కి పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇక ఆ పిక్చర్ చేస్తుండగా దాసనారాయణరావు గారితో రాఘవేంద్రరావు గారితో చక్కటి అనుబంధం ఏర్పడింది ఇక దాని తర్వాత కిరాయి రౌడీలు తలకోన నెరబైల అడవుల్లో కిరాయి రౌడీలు మోహన్ బాబు గారు చిరంజీవి రాధిక వేళితో చేశాను అలాగే న్యాయం కావాల్లో జగ్గయ్య గారితో చేసిన అనుభూతి శారద గారు జగ్గయ్య గారు ఇంకా పెద్ద పెద్ద రచయితలు అండి ఆత్రేయ గారు ఆయన ఒకరు కాదు కదా వేటూరు సుందరమూర్తి గారు సిరివెన్యల సీతారామ శాస్త్రి గారు ఇళయరాజా గారు మంచి మంచి రచయితలు సత్యానంద్ గారు డివి నర్సరాజు గారు ఇంకా వాళ్ళందరితో చేసిన అనుభూతి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు మన ఆ గురుగారు అందరితో చేశారు వాళ్ళందరితో మ్యూజిక్ సెట్టింగ్స్ అలాగే కేరవాణి గారు అప్పట్లో చక్రవర్తి గారికి అసోసియేట్ అనమాట కోటి గారు వాళ్ళందరూ అసోసియేట్ వాళ్ళందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా అబ్జర్వేషన్ జరిగే జరిగింది అసలు సంగీతం అంటే నాకు నా సినిమాల్లో నిజంగా సంగీతపరంగా మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి సంక్రాంతి రాజా తాజ్మహల్ అవన్నీ మ్యూజికల్గా సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ ఇన్స్పిరేషనే మెడ్రాస్ వెళ్ళినప్పుడు మీ బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హెల్ప్ మీకు మెడ్రాస్ వెళ్ళక ముందే ఆయన సినిమాలో ఒక సినిమా బాగా నష్టం వచ్చింది సంపూర్ణ ప్రేమాయణం అని ఒకటి తీశారు రాజా చంద్ర ఎవరితో తీశారు ఆ సినిమా కొంచెం పెట్టిన డబ్బంతా పోయింది ఆయన బలిపేట బ్రహ్మాండంగా హండ్రెడ్ డేస్ ఆడింది దాసనారాయణ రావు సో ఇంకా నాకు ఆ టైంలో తనకి పర్సనల్గా కూడా పొలిటికల్గా ఎంటర్ అవ్వాలనే కోరిక ఉండేది ఆయన విరమించుకొని వచ్చేసారు ఓకే దాని తర్వాత నా డిగ్రీ ఫినిష్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళాను మీ ఇన్స్పిరేషన్ అయితే అదే అంటే నాకు నాకు స్వతహగా మొట్టమొదటి సినిమా రంగం అంటే అభిరుచి ఎందుకంటే నేను గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడు పన్నంటి కాపురం పాడి పంటలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా భలే చార్మింగ్గా ఉండేవాడు కృష్ణ గారు అలాగే ఆయన మంచితనం ఈ జనరల్గా మంచి వాళ్ళకి మంచివాళ్ళు తోడవుతారని కృష్ణ గారు విజయ నిర్మల్ గారు వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడా వచ్చింది నా ఫస్ట్ పిక్చర్ కూడా కృష్ణ గారు నాకు మొట్టమొదటి అవకాశం అంకప్ చౌదరి గారు అన్నారావు గారు వాళ్ళ ప్రోత్సాహంతో కృష్ణ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళటం కృష్ణ గారు ఆల్రెడీ నేను కోదండరామ్ రెడ్డి గారి దగ్గర కిరాయికోటి గారు కంచు కాగడ ఈ సినిమాలు ఉండటంతో ఆయన కూడా వెంటనే యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే కృష్ణ గారు ఎప్పుడు కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు కాబట్టి నాకు అలా మంచి అవకాశం అసలు ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏమందా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు అంటే యాక్చువల్గా మొట్టమొదటి నుంచి క్రియేటివ్ జాబ్ నాకు ఇష్టం అండి నేను పెయింటర్ 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 అని చెప్పాను కదా ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేటప్పుడు నేను పక్కనే చీరాల సినిమాలు రిలీజ్ అవుతుండే ఆ రిలీజ్ అయిన పిక్చర్లు నేను నాకు అనలైజ్ చేసుకుని నా నా ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకునేవాళ్ళు బాగా నేను అప్పుడప్పుడు సినిమాలకి జంప్ చేస్తుండేవాడిని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవారో నేను రాలేదన్నప్పుడు ఒక సినిమా చూశానని చెప్పేవాడిని వాళ్ళు కథ అడిగేవాళ్ళు వాళ్ళకి సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పెద్ద హిట్లు అయితే వాళ్ళు చూ చూడటానికి నేను అన్ని సినిమాలు చూసేవాడిని నేను చూసిన సినిమాని అందులో లేని సీన్స్ని కొంచెం కల్పించి చెప్పేవాడిని చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి తర్వాత బాపట్ల వస్తుంది కదా నెక్స్ట్ రిలీజ్ సెంటర్ బాపట్ల అక్కడ చూసినప్పుడు ఒరే నువ్వు చెప్పిన కథకి సినిమాలు కథకి చాలా తేడా ఉందిరా నువ్వు ఎందుకు అలా చెప్తావు అబద్ధాలు చెప్తావు అన్నారు అదే కొంచెం నీకు ఇంట్రెస్ట్ కలగటానికి చెప్పాను అంటే నువ్వు సినిమా ఫీల్డ్కి టాప్ బాగుంటావు సక్సెస్ అవుతావు అని చెప్పి అప్పుడు అలాగా ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను మా బాబాయ్ గారు కూడా ఆ రంగంలోకి వెళ్ళి ఉండటంతో బలిపేయటం కూడా నాకు బాగా నచ్చింది పిక్చర్ ఆ రోజుల్లో రంగనాయకమ్మ నా చాలా బాగా తీశారు దాసనారాయణరావు గారు సో ఇన్స్పిరేషన్గా ఆ మోటివేషన్తో అంకినీయుడు ద్వారా నేను చిరంజీవి గారి నాకు చేయటం సో మీరు ఫస్ట్ సినిమా గరానాలుడు అప్పటికీ కృష్ణ గారి ప్రాజెక్టు మీరు మీరు రావాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్లోకి కదా లేదండి అది నాకు ఫస్ట్ ఛాన్సే ఎందుకంటే నేను ఆల్రెడీ స్టోరీ రాసుకున్నప్పుడు గరానాలుడు సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు అంకప్ చౌదరి గారు అన్నారావు గారు మా బాపట్ల పక్కనే మంచి ఎగ్జిబిటర్స్ రెండు థియేటర్స్ ఉన్నాయి వాళ్ళకి ఓకే వాళ్ళ పిక్చర్కి నేను అతిరథుడు అనే పిక్చర్కి కోడేటర్గా పనిచేశాను ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళు మంచి కథ ఉంటే చెప్పు కృష్ణ గారితో మేము నాగాస్త్రం తీసాము అది సక్సెస్ అయింది నీ పిక్చర్ కూడా చేద్దామని చెప్పిన అంటే అప్పుడు నేను ఈ కథ చెప్పాను అనమాట వాళ్ళకి వెంటనే కమర్షియల్గా బాగుంది మనం చేద్దాము కృష్ణ గారితో కృష్ణ గారు వీళ్ళు ఏమంటే అదే అప్పుడు అంత ప్రేమ అనమాట ఇద్దరు యంగ్స్టర్స్ అంక చౌదరి అన్నారు గారు సో గోపి గారు అని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు సో వాళ్ళు పరిచయం చేయటం కృష్ణ గారికి కూడా నేను ఆల్రెడీ తెలిసి ఉంటాం కిరాయికోటిగాడు కంచుకాగడ ఇట పని చేయటం ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి స్టోరీ బాగుంది ఇది టీచింగ్ ఫార్ములా నాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఊరుకు మనగాడు శక్తి ఇటన్నిట్లో టీచింగ్ ఫార్ములా బాగా వర్కౌట్ అయిందని చెప్పి అట్లా అవకాశం ఓకే ఓకే దానికి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారు నాకు ఫస్ట్ చాలా అద్భుతమైన ఛాన్స్ అది కీరవాణి గారు ఆ రోజుల్లో నాకు చక్రవర్తి గారి దగ్గర నుంచి పరిచయం ఉన్నప్పటికీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది సో అది నన్ను నేను పరిచయం చేసుకుని ఆ పిక్చర్కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాను అంటే కొంగు కొంగే జారిపోతుంది అమ్మమ్మ వెనకటికి ఎప్పుడు కురిసింది కానీ అలాంటి మంచి మంచి సాంగ్స్ ఆ టైంలోనే సీతారామ శాస్త్రి గారితో మంచి అనుబంధం దాని తర్వాత తాజ్మహల్ తాజ్మహల్ కూడా చాలా మంచి అవకాశం ఎట్లా రామనాయుడు గారి దగ్గరికి నేను అంతకుముందే పర్చూర్ బ్రదర్స్ ద్వారా రైతు రైతురాజ్యం పనిచేశాను కదా ఆ పరిచయంతో వెళ్ళాను ఆయన పరువు ప్రతిష్ట సుమన్ మాలాశ్రీతో ఒక పిక్చర్ చేయమన్నారు దాని గుహనాథన్ గారి డైరెక్టర్ సో ఆ పిక్చర్ చేసేటప్పుడే సబ్జెక్ట్ ఉంటే చూసుకో అని చెప్పి అన్నాడు కాకపోతే నాకు కృష్ణ గారితో ముందు ఛాన్స్ వచ్చింది అలా నేను ఆ పరువు ప్రతిష్ట సినిమా చేసిన తర్వాత కృష్ణగారి సినిమాకి డైరెక్షన్కి వెళ్ళాను అనమాట ఓకే దాని తర్వాత మళ్ళీ రామానాయుడు గారు పిలిచి తాజ్మహల్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయనకు బాగా నచ్చింది నచ్చిన తర్వాత వెంటనే ఎవరైతే బాగుంటుందని అన్నారు ఆయన చాయిస్ అప్పుడు హరీష్ ఉండేది హరీష్ ప్రేమ్ ఖైదీ హిందీ తెలుగు రెండు సక్సెస్ అయింది కదా అందుకని ఉండేది కానీ అన్ఫార్చునేట్గా అప్పుడు కొండపల్లి రత్తి ఫ్లాప్ అవటం వల్ల నేను అడిగాను శ్రీకాంత్ బాగున్నాడు సార్ అప్కమింగ్ హీరో అది చాలా బాగుంటాడు నా కథకి బాగా సూట్ అవుతాడు ఆగ్రెసివ్గా ఉంటుంది అక్కడక్కడ ఫైట్స్ ఉన్నాయి అందువల్ల నాయుడు గారు కూడా తీసుకురమ్మన్నాడు నేనే వెళ్ళి పర్సనల్గా శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి కారులో తీసుకొచ్చి పరిచయం చేశాను ఆల్రెడీ ఆయన చూసున్నాడు ఇప్పుడు తను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన ప్రెసెంట్ గారు పెళ్ళాం అబ్బాయి గారు అబ్బాయి ఈ పిక్చర్లు అన్ని చూస్తున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఓకే చేశారు శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజింగ్స్ అన్నీ జరుగుతుండగా చంద్రబోసు ఇంటికి రావడం జరిగింది తాజ్మహల్ ద్వారా చంద్రబోస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ శ్రీనాథ్ అనే కురాని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత నేను జనరల్గా ఏంటంటే ఎవరు డిస్కరేజ్ చేయకుండా మాట్లాడుతా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు ఎంతోమంది మహారచయితలు రాసిన పాటలు ఉంటాయి నువ్వు ఇండస్ట్రీలో పాటల రచయితగా ఇంట్రడ్యూస్ కావాలనుకున్నావు అంటే నీలో ఒక ఇన్స్పిరేషన్ ఉండే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా ఒక రెండు మూడు వినిపించు నాకు అని అన్నాను నిజంగా మూడు పాటలు వినిపించాడు మూడు జోనర్స్లో మూడు పాటలు నాకు విపరీతంగా నచ్చినాయి యూత్ఫుల్ ఒక స్పిరిచువల్ సాంగ్ ఒకటి ఒక ఫ్యామిలీ అనుబంధంతో ఒక పాట టీజింగ్ సాంగ్ అట్లా అట్లా వినిపించేటప్పటికీ నిజంగా అతను సరస్వతి ఉంది మన పిక్చర్ నేను కూడా ఏ కాబట్టి తను కూడా తోడు చేసుకున్నాం అని చెప్పి రామనాయుడు గారికి పరిచయం చేశాను చంద్రబోస్ చంద్రబోస్కి చంద్రబాబు తీసుకెళ్తే నువ్వు రాసిన పాట నువ్వు ట్యూన్ దగ్గర కూర్చోమ్మ కూర్చుని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ ఏ ట్యూన్ ఇస్తే దానికి రాయమని చెప్పి అన్నాడు చూద్దాం నేను ఇప్పుడే చెప్పలేను చూద్దాం అని చెప్పి నన్న నిజంగా ఆ టైంలో శ్రీలేఖ బ్యూటిఫుల్ సాంగ్ మంచు కొండల్లో చంద్రమ్మ చందనాలు చల్లిపో అది ట్యూన్ ఇచ్చింది ఆ ట్యూన్ ఫస్ట్ చంద్రబోస్ అడిగాను నీకు నువ్వు ఫస్ట్ టైం పాట రాయాలనుకున్నావు ఈ ట్యూన్ నచ్చిందా అన్న చాలా బాగుంది సార్ ఇది హాంటింగ్గా ఉంది హమ్మింగ్ కూడా బాగా క్యాచీగా ఉంది తప్పకుండా రాస్తానన్నాడు మరో రోజు మార్నింగ్కే పాట రాసుకొచ్చాడు నైట్ అంతా ఎట్లా ఆలోచించాడు చక్కగా సిట్టింగ్లో కూర్చున్నాం చాలా బాగా వచ్చింది సాంగ్ బాలుగారు చిత్ర గారు ఆ పాట పాడారు శ్రీలేఖ కూడా చాలా ఇష్టమైన పాట ఆ పాట అలాగా తాజ్మహల్లో ఎంటర్ అయ్యాడు ఇక శ్రీహరి శ్రీహరి అప్పటికి చాలా అంటే ఇంపార్టెంట్ లేని రోల్స్ చాలా చేస్తున్నప్పటికీ మంచి ఫిజిక్ దేహదారుడ్యం ఆ దానిలో నాకు విపరీతంగా నచ్చాడు అతను తనకి కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ పెట్టేసి గెటప్ వేసి మేబజ్లో డ్రెస్ అంతా చేంజ్ చేసి ఒకసారి నాయుడు గారిని కలువు బాగుంటావు నువ్వు ఈ కథకి విలన్గా బాగుంటావు అంటే ఆయన వెంటనే నాయుడు గారి దగ్గరికి వెళ్తే డైరెక్టర్కి ఇష్టం అయితే నాకేం లేదు అంత చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు నాయుడు గారు మెయిన్ ఓకే దేనికైనా ఒక డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేకుండా తను ఏ పని నిజంగా చివరి వరకు అడుగుతాడు ఆయన అడుగుతాడు సార్ ఇలా ఉంటే బాగుంటుంది నమ్రతగా అడగాలి ఆయన ఎప్పుడు ఏదో హెడ్వైట్గా నేను ఎప్పుడు బిహేవ్ చేసాడు నాకు మొట్టమొదటి నుంచి మా గురువు గారి దగ్గర అలవాటు కాబట్టి నేను ఏది అడిగినా ప్రేమగా అడిగేవాడిని సార్ సక్సెస్ఫుల్ ఫిల్మ్కి కొన్ని కలిస్తే బాగుంటుంది ఇప్పుడు చంద్రబోస్ని ఓకే చేశారు అలాగే శ్రీహర్ గారు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కథకి గెటప్ చూడండి అంటే గెటప్ చూడగానే ఆయన యాక్చువల్గా గుల్షన్ గురోవర్ అనుకున్నాం ఆ పాత్ర హిందీ హిందీ నుంచి ఎందుకంటే మోనికా బేడి బాంబే నుంచి వచ్చినప్పుడు గుల్షన్ గ్రోవర్తో ఆయన చాలా పిక్చర్లు చేశాడు మంచి విలన్గా చాలా వేరియేషన్స్ ఉంటాయి అతను అనుకున్నాడు బట్ శ్రీహరికి ఇద్దామండి అండి అని చెప్పి నేను బాగా రిక్వెస్ట్ చేశాను చోటాకి నాయుడు శామ్కే నాయుడు కెమెరామెన్ దానికి సో అట్లా ఒక అద్భుతం అనమాట తాజ్మహల్ నా కెరీర్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఫిలిం అలాగే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కూడా కొన్ని సెంటర్స్ లో ఆడింది సెకండ్ ఫిల్మ్కి వచ్చేసరికల్లా మోనికా బైడిని పెట్టుకోవాలి ఆ బాంబే అమ్మాయిని అని ఎందుకు అనిపించింది అంటే సబ్జెక్ట్ అలాంటిది ఎందుకంటే ముందుగా ఇప్పుడు సంఘం ఉంది సంగమ ఫస్ట్ హీరోయిన్ అంటే నాయుడు గారు సార్ నాకొక్క చిన్న నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సంగవి మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది మోనికా బేడిని చూస్తే ఒక నార్త్ ఇండియన్ లుక్ ఉంటుంది ఇప్పటికీ అమ్మాయి పైన అవి రాలేదండి అప్పటికి లేదు కదా అప్పటికి లేదు జస్ట్ కాంటాక్ట్స్ లో ఉంది మనకు తెలియదు అవన్నీ మనకు అనవసరం ఎందుకంటే ఆవిడ మన పాత్రకి ఎంత బాగుంటుందనేది ఆలోచిస్తుంది తప్ప ఆవిడ బ్యాక్గ్రౌండ్ మనకు ఎందుకండి అప్పటికి నాకు అబూ సలీంతో సంబంధాలు ఉన్నాయని నాకు తెలియదు తెలియదు నేను బాంబే వెళ్ళిన తర్వాత నాయుడు గారు నన్ను సచిత్ర సూర్యనారాయణ గారు అడవిరాముడు ప్రొడ్యూసర్ ఆయన్ని కూడా ఇద్దరిని కలిసి మోనికా బేడిని బుక్ చేయడానికి వెళ్ళాం అనమాట వెళ్తే అమ్మాయి ఈ తెలుగు లాంగ్వేజ్ నాకు తెలియదు నేను యాక్ట్ చేయను రీజనల్ లాంగ్వేజ్ నేను యాక్ట్ చేయను అని చెప్పి మాట్లాడేటప్పటికి నాయుడు గారికి కోపం వచ్చింది ఓకే ఏమయ్యా నేను వెళ్తే కాజోలు కరిష్మా కపూర్ వీళ్ళందరూ వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి నాతో చేస్తారు ఈ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది అవసరం లేదు మనం సంగని ప్రొసీడ్ అని అన్నాను సో నేను అన్నాను ఒక్కసారి నేను ఒక్కసారి వెళ్ళి వస్తాను సార్ మన పాత్రకి బాగుంటుంది అమ్మాయి అని చెప్పి నేను అమ్మాయి సురక్ష అనే పిక్చర్లు చేస్తుంది ఆ సురక్షలో నేను సచిత్ర సూర్యనారాయణ గారు ఇద్దరు కలిసి వెళ్ళాము వెళ్ళి అమ్మాయి ఇది రామానాయుడు గారంటే ఎవరు ప్రేమ్ నగర్ ఇలాంటి సినిమాలు తీసిన గొప్ప నిర్మాత స్టార్ ప్రొడ్యూసర్ అంటాం మేము ఆయన బ్యానర్లో యాక్ట్ చేయటమే అదృష్టం అని కరిష్మా కపూర్ కాజుల్ లాంటి వాళ్ళు ఆ రోజులు అనుకునేవాళ్ళు అసలు నువ్వు ఆ బ్యానర్లో తాజ్మహల్ చేస్తే ఇది పోర్ట్ఫోలియో ఫిల్మ్ అవుతుంది తాజ్మహల్ ఈజ్ వరల్డ్ వండర్ ఇది తప్పకుండా నువ్వు యాక్ట్ చేయాలి అని అంటే తను సాఫ్ట్గా నేను వచ్చేస్తాను నాయుడు గారిని కలుస్తానని చెప్పి వచ్చింది ఆవిడని చూడగానే నాయుడు గారు కూడా చాలా బాగుందా జయప్రద ఒక జూనియర్ జయప్రద లాగా చాలా బాగుందని చెప్పి పాత్ర కూడా సూట్ అవుతుంది ఎందుకంటే ఈ కథలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ఆ రిప్లికాస్ అమ్ముకునే అమ్మాయి తాజ్మహల్ చిన్న చిన్న బొమ్మలు చేసుకుని అమ్ముకునే అమ్మాయి ఈ అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అది ఇంటర్వెల్ కానీ తెలియదు అందువల్ల ఆడియన్స్కి ఈ అమ్మాయి నార్త్ ఇండియన్ లుక్ ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిలాగా ఒక ఆడియన్స్ని మెస్మరైజ్ చేసాం కరెక్ట్ ఇంటర్వెల్కి శ్రీహరికి తెలుస్తుంది ఈ అమ్మాయి శ్రీహరి క్లైమాక్స్లో తెలుసు శ్రీహరి క్లైమాక్స్లో తెలుస్తుంది అప్పుడు బాగుంటుంది నార్త్ ఇండియన్ లుక్ ఉంటుంది సింపతి వస్తుంది అమ్మాయి ఫేస్లో సింపతి మంచి అమ్మాయి కళ్ళమ్మ నీళ్లు కార్చినా సింపతి ఉంటుంది సో డ్రామా కూడా అంతే కదా అమ్మాయి మళ్ళీ వాళ్ళు ఎత్తుకుంటూ హైదరాబాద్ రావటం తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అలా దానికోసం అమ్మాయిని సెలెక్ట్ చేసాం అన్నమాట ఉషాకర్ మూవీస్లో మీరు అంతకుముందు అక్కినే నాగేశ్వరరావు గారితో వర్క్ చేసిన దాని రికమెండేషన్ వల్ల వచ్చిందా మీకు ఒక సినిమా అదే లేదండి లేదు అప్పుడు నాకు సినిమాలు వరుసగా చేస్తుండేవాడిని కదా ఇప్పుడు మీరు రిజెక్ట్ అంటే సబ్జెక్టు ఉంది చేయలేరు అంటే ఎంతో చేయాలి కదా ఎంతో చెయ్యాలి అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారి బంగారు కుటుంబం ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు అసలు వేలైతే చూపించలేము ఒక ఫాల్ ఫ్లాగ్ కొన్ని ఏంటంటే ఇబ్బందిగా ఉంటాయి ఒక యాన్ఆర్ లాంటి హీరో దొరికి రామోజరావు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నేను ఎలాంటి ఖర్చు చేయాలి అందుకని నేను సింప్లీ అవాయిడ్ ఇట్ బట్ నేను తర్వాత ఒక సినిమా నీ ప్రేమక అని ఒక సినిమా తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సార్ మీ పక్కన నేను సినిమా చేయాలంటే ఇట్లాంటి సినిమా చేయాలి సార్ ఓకే ఒక యూత్కి మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో అని చెప్పి చెప్పాను అన్ఫార్చునేట్లీ ఆయనకు నచ్చలే ఆ టైంలో ఆయనకు నచ్చలే సరే మీకు నచ్చలేదు కదా సార్ నేను స్క్రిప్ట్ బాగుంది నేను ఒకసారి వేరే వాళ్ళతో చేసుకున్నా అని నాకు నచ్చింది ఎందుకు తీసుకెళ్ళి అన్నాడు నాకు రామ వెంటనే రామానాయుడు గారికి ఆ కథ నచ్చింది నీ ప్రేమకయని అబ్బాస్ వినీత్ నిజంగా ఆ రోజుల్లో అంత స్పోర్టివ్ ఉండేవాళ్ళు ఇది అబ్లిగేషన్ అంటే అది ఉండేది కాదు కదా నచ్చింది మన దగ్గర ఎందుకు పాపం అతను బాగుపడతాడు చూద్దాం అతనికి నమ్మకం ఉందని ఇచ్చారు ఆయన నాకు నంది అవార్డు వచ్చింది కేఎస్ ప్రకాశ్రావు బంగారు పథకం వచ్చింది ఆ పిక్చర్కి ప్రేమనగర్ తీసిన డైరెక్టర్ లాంటి ఒక బంగారు పథకం అంటే నిజంగా వెరీ థ్రిల్డ్ అనమాట అందువల్ల నాకు ఒక ఆత్మగౌరవంతో నేను చేసుకుంటూ వెళ్తున్నాను వదులుకున్న బ్యానర్స్ కూడా చాలా మంచి బ్యానర్స్ కరెక్టే దానికి ఆల్రెడీ కమిట్మెంట్ అయిన ప్రాజెక్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఇలాగే కూర్చుని ఆయనకి టైం కేటాయించకుండా రామజరావు గారు లాంటి నిర్మాతకి ఆ డైరెక్టర్ ఆ సినిమా చుట్టూ తిరుగుతున్నాడని మధ్యవర్తులు చెప్పే అవకాశం ఇవ్వకుండా అది కాదు ఇప్పుడు మరి కళ్యాణ్ రాముడు గారికి సూపర్ హిట్ కరెక్ట్ కళ్యాణ్ రాముడు నాకు నాకు ఆ పాయింట్ దగ్గర నేను కనెక్ట్ కనెక్ట్ అవ్వలే ఒక హీరో ఇంటికి ఏ ఆడది వచ్చినా చచ్చిపోతుంది ఒక సెంటిమెంట్ ఉంది ఆ ఇంటికి అనేటప్పటికీ దాని మీద అంత ఫోకస్ చేయలే చేయలే ఓకే అవును ఇంకా తర్వాత ఏంటంటే నేను చిన్న అక్కడ మార్పులు అడిగా నేను ఎవరు మన బెల్లంకొండ సురేష్ గారిని ఇది ఎందుకు ఆ పాయింట్ని నేను కొంచెం మార్చుకుంటానంటే లేదు ఉన్నది ఉన్నట్టు తీయన్నాడు సరే సార్ ఎందుకు మనకి అంత అవసరం లేదు ఫ్రెండ్లీగా మనం విడిపోదాం చేస్తారులేండి అలాగే కొన్ని కొన్ని బ్యానర్స్ అయితే ఒకటి చిన్నదండి ఇప్పుడు మీ మనస్తత్వానికి విరుద్ధంగా కొన్ని కథలు ఉన్నాయి అనుకుందామండి ఒక్కొక్కసారి నిజమే కొంతమంది హర్రర్ సినిమాలు తీయలేరు సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడరు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఈ వాలీ కథ కూడా అనుకుందాం అండి వాలీ కథని మరి ప్రేక్షకులు ఆదరించారు పాయింట్ అదైనప్పుడు ఇప్పుడు అన్న లవ్లీ పర్సన్ తమ్ముడు వచ్చేసి ఒక సైకో అవును అనేటప్పటికీ మీరు ఏం చేసినా దానిలో మనం ఏం చేయలేము దాన్ని అన్న సైకో అన్న పాయింట్ అదే అన్నదమ్ముల మధ్య ప్రియా ఉప్రియ చేసుకున్నా ప్రియా ఉప్రియ ఏ దిల్లగి అనే ఒక సబ్జెక్టు ఏ దిల్లగి సినిమాని నేను చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి మొత్తం సీన్స్ ఏమి అది ఓన్లీ అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీ ఒక రిచ్ ఫ్యామిలీలో నుంచి తీసుకున్నాను కథని తీసుకుని దాని చాలా ఇప్పుడు అనల్దమ్ముల మధ్య ఒక మంచి వాతావరణంతో సినిమా చూ స్టోరీ అది పాటలు ఇప్పటికీ కొత్త సంవత్సరం వస్తే కమ్మని కలక ఆహ్వానం కోటి గారు అద్భుతమైన మ్యూజిక్ ఆ సినిమాకి అన్ని మ్యూజిక్ లో హిట్స్ ఏ కదండి ఏదైనా ఒక నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని ఆ నెగిటివ్ నిర్మాత సైడ్ నుంచి వాళ్ళు ఇష్టపడతారు అదే తీయాలని ఓకే ఓకే దిగిన తర్వాత ఆ లో తెలుస్తుంది దిగిన తర్వాత వాళ్ళతో మనకు ఎందుకు గొడవలు ఆ పాయింట్ మీద ఆ పిక్చర్ ఆడుతుంది ఆ పాయింట్ మీద ఆడటం దానిలో మ్యూజికల్ హిట్ ఆ పిక్చర్ వాలి కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రిజల్ట్ పరంగా డిసపాయింట్ అయిన సినిమాల్లో గ్రాఫ్లో చూసుకుంటే ఏ సినిమాలు ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నీ ప్రేమకై సక్సెస్ఫుల్గా బాగా సక్సెస్ అవుతుంది అనుకున్నా అది జస్ట్ అన్ఫార్చునేట్లీ ఫిఫ్టీ డేస్ రన్ వచ్చింది మంచి పేరు వచ్చింది మంచి మంచి ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు మంచి సినిమా అనేది ప్రశంసలు అయితే ఉన్నాయి కాకపోతే ఒక పెద్ద బ్యానర్లో నేను అడిగింది ఆర్తి అగర్వాల్ గారిని ఆ సినిమాకి నీ ప్రేమకే సినిమా లయ గారు ప్రేమించు బాగా ఆడింది అని చెప్పి లయ ఆడినారు లయ సినిమాని అన్యాయం చేయలే కొంచెం కమర్షియల్ టచ్ మిస్ అయింది ఆ కథకి ఓకే ఓకే అంటే ప్రేమించు ఒక గుడ్డమ్మాయిగా అద్భుతంగా చేసిన అమ్మాయి ఇక్కడ రొమాన్స్ ఇద్దరు హీరోల మధ్య అనేటప్పుడు కొంచెం ఇదైంది బట్ పిక్చర్గా అమ్మాయి చాలా వండర్ఫుల్గా చేసింది అమ్మాయి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కొంత కొన్ని మైనస్లు ప్లస్ లు అవి వేరేజ్ చేసుకోవాలి అది నేను బాగా ఎక్స్పెక్ట్ చేశా ఓకే అమ్మాయి కోసం అమ్మాయి కోసం కూడా ఇంకా బాగా ఆడాలి ఆ పిక్చర్ మీనా మీనా అది నలుగురు కుర్రో డేస్ ఫిలిం బాగా సక్సెస్ అయింది ఇంకా యూత్ లో బాగా ఇంకా బాగా వస్తుందని చెప్పి అనుకున్నా అది మీ మీ కథలో అప్పుడు ఈ నలుగురు ఉన్నారండి నలుగురు ఉందా అది మధురా నగర్ ఇన్స్పిరేషనా లేకపోతే లేదు లేదు కాదు తుళ్ళి తిరాతన కాలం అని ఒక తమిళ ఫిలిం మీకు ఆ కథలో సోల్ ఒక్కటే తీసుకున్నాం ఇప్పుడు పొకురు బాబురావు గారు మరుధూరు రాజా అంతా కూర్చొని తయారు చేసుకుంది శరవణ్ అనే ఒక కుర్రాడు కొత్త కుర్రాడు అది చాలా వర్క్అౌట్ బాగా చేసాం నలుగురిలో రవితేజ్ గారు మంచి రవితేజ ప్రకాష్ రాజ్ గారు సాయి కుమార్ గారు వినీత్ విని వీడు మన మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మంచి నేమ్ వచ్చింది కానీ ఆ ఆ హీరోలు మీరు దగ్గరే ఆగిపోయారు ఎందుకు నేను నాకు నాగార్జున గారి దగ్గర పిలుపు వచ్చింది సంక్రాంతి సంక్రాంతి నాగార్జున గారు చేయాలని ఆయన ఇష్టపడి ఆయన పిలిచి సెట్స్కి వెళ్ళారు చాలా సినిమాల సెట్స్ కూడా వెళ్ళాను తర్వాత ఆయనకి ఎందుకో ముగ్గురు తమ్ముళ్ళు ఈ ఫ్యామిలీ అనేది తను అవాయిడ్ కొంచెం మొట్టమొదట ఎందుకంటే నాగార్జున గారి హవా అప్పుడు చాలా ఇప్పుడు నువ్వు వస్తావు సేమ్ బ్యానర్ చౌదరి నాగార్జున గారితో అప్పుడు ఉండేది బట్ వెంకటేష్ గారితో అప్పుడు వాసు అనే పిక్చరు వాసును దానికి ముందు ఇంకోటి సీను అనే పిక్చరు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు నాగార్జున గారు సూపర్ గుడ్లో కంటిన్యూ అవుతున్నాను ఆ టైంలో నాగార్జున గారు అనుకున్నారు ఓకే అనుకుని తర్వాత తనే అవాయిడ్ చేశాడు సరే ఇప్పుడు కథగా నేను ఎవరినైనా డీల్ చేయగలను ఎందుకంటే నేను వచ్చింది ఎవరి దగ్గర నుంచి రామరెడ్డి గారి దగ్గర నుంచి సో ఆయన శిష్యరికంలో నేను అన్నీ నేర్చుకున్నాను ఒక ఒక కథని ఎలా తీయాలో సెంటిమెంట్ ఎలా పండించాలో మ్యూజిక్ ఎలా తీసుకోవాలో ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు ఇండస్ట్రీ అనుకోవచ్చు ఇప్పుడు ముప్పలేని శివకి సినిమాలు లేవు కదా ఫైడ్అవుట్ అయ్యాడా అనుకోవచ్చు ఇప్పుడు నాకు వరల్డ్ బిగ్గెస్ట్ బ్రహ్మకుమారీస్ బ్యానర్లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు బ్రహ్మబాబా కథని సినిమాగా తీయాల వరల్డ్ లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ బడ్జెట్లో నేను ఆ సినిమాని తీసి పెట్టాను వాళ్ళకి ఇది బ్రహ్మాసో విష్ణు వన్ ఫార్టీ టూ కంట్రీస్ యాక్సెప్ట్ చేశారు కోరుకున్న ప్రియుడు తర్వాత వడ్డే నవీన్ గారితో బ్యాక్ టు బ్యాక్ ప్రియా ఓ ప్రియా కోరుకున్న పీరియడ్ మంచిగా హిట్ అయింది కదా మ్యూజికల్ హిట్స్ అండి మ్యూజికల్ హిట్స్ సెంటిమెంట్ ఫిల్మ్స్ కాబట్టి బీసీ సెంటర్ లో విపరీతంగా ఆడింది కోరుకున్న పీరియడ్ ఏ క్లాస్ లో కొంచెం తగ్గింది ప్రియా ప్రియా ఏ క్లాస్ బి క్లాస్ అన్నిట్లో బాగా ఆడింది యునానిమస్ గా బాగా బాగా ఆడింది ఒక రకంగా దాన్ని అందరూ తమిళ పిక్చర్ అనుకున్నారు అందువల్ల కొంచెం అది తమిళ డబ్బింగ్ సినిమా అనుకున్నారు అది అది ఎందుకు నేమ్ రావటం వల్ల ఓకే బానే ఆడింది తీసిన సినిమాల్లో ఒక థర్టీ పర్సెంట్ ఎందుకంటే రాజా సినిమా వల్ల నాకు రీమేక్ డైరెక్టర్ అనే మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఏదైనా నాకు నా కోరిక ఏంటంటే మంచిగా ఉండాలని ఇండస్ట్రీలో మనం రేపు రిటైర్ అయిపోయాని అనుకోండి మంచి సినిమాలు తీసాడు కదా అని అనుకోవాలి తప్ప ఏదో చెత్త సినిమా తీసి రిటైర్ అయ్యాడని అనిపించుకోవడం నాకు ఇష్టం మంచి కథ రాజా సినిమా ఉనిడెత్తులు ఎన్నో కొడితేనని కార్తిక్ రోజా చేశారు సినిమా చూడగానే కాన్సెప్ట్ బాగుంది మంచి మ్యూజికల్ స్కోప్ ఉంది అని చెప్పి చేసాం అందులో లేని పాటలు కూడా మనం తెలుగులో పెట్టుకున్నాం పిక్చర్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లావిష్గా పిక్చర్ చేసాం పాటలు కూడా మీకు తమిళ్కి ఇది తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే రిచ్నెస్లో కానీ సబ్జెక్టు నేరేట్ చేసిన విధానం ఫ్రేమ్ బ్యూటీ కానీ తెలుగు చాలా బాగుంటుంది అలా మంచి సక్సెస్ అయింది దాంతో నాకు రీమేక్ డైరెక్టర్ గా మళ్ళీ ఒక ముద్ర పడిపోయింది ఓకే ఓకే అంటే అది ఓకే ఆ సినిమా శ్రీనివాసరావు గారు కదా ఇద్దరం కలిసి చాలా పని పనిచేసాం ప్రజాస్వామ్యం మా తెలుగు తల్లి రేపటి స్వరాజ్యం ఇవన్నీ వర్క్ చేసాం నాకు జస్ట్ లైక్ మంచి బ్రదర్ బ్రదర్ ఇది సినిమా లేదా రాజానా రాజా ఐ డోంట్ సో కాదా లేదు అది యాక్చువల్గా నాకు డైరెక్ట్ గా సురేష్ బాబు గారు ఇచ్చిన ఆఫర్ అమ్మాయి కోసం అమ్మాయి కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఖుషి టైంకి ఆయన అటు వెళ్ళిపోవటం లేదు దాని గురించి నేను ఆలోచించలే ఇప్పుడు ఒక పిక్చర్ ఒక మంచి సంస్థ నుంచి వచ్చిందంటే ఏదో రెండు సినిమాలు అన్నారు రెండు సినిమాలు సేమ్ మీరు తెలియదు ఇప్పుడు భీమనేని శ్రీనివాస్ అద్భుతమైన సినిమాలు చేశాడు శుభాకాంక్షలు సుస్వాగతం సూర్యవంశం పెద్ద తను తను ప్రపోజల్ అయితే ఒకవేళ ఉందేమో నాకైతే నాకు తెలియదు నాకు తెలియదు సంక్రాంతికి మాత్రం ముందు సముద్ర అనుకున్నారని తెలిసింది సముద్ర అనుకున్నారని తెలిసింది కొంత కొంతకాలం వర్క్ చేశాడని కూడా తెలిసింది అయితే సంక్రాంతి అనే సినిమా నేను చూడగానే ముందు చిరంజీవి గారు నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది బాబు ఎందుకంటే నాగబాబుతో మొదటి నుంచి కొంచెం మంచి అనుబంధం ఉంది ఎందుకంటే నాగబాబుకి నేనంటే మంచి గుడ్ ఇంప్రెషన్ ఉండేది శివ సైలెంట్గా మంచి సినిమాలు చేస్తావు నువ్వు బ్యూటిఫుల్ అని చెప్పి అనేవాడు అనమాట ఇప్పుడు కలిసిన నా దగ్గర ఆనందం అనే ఒక సినిమా చూశాను సార్ లేటెస్ట్గా ఆ సినిమా మీ అసలు మీరు ఇంత ఒళ్ళుచుకోవాల్సిన అవసరం లేదు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు హుందాగా ఒక నలుగురు ఇంట్లో ఒక కుటుంబంలో పెద్ద అన్నగా ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి చేస్తే బాగుంటుంది అన్నయ్యకి ఒక చెప్పండి అన్నారు తర్వాత చూసినట్టున్నారు మరి ఎందుకో చిరంజీవి గారు చేయలేదు నేను నాకు ఆ కథ బాగా నచ్చి దాన్ని వర్కౌట్ చేసుకుని సూపర్ గుడ్ చౌదరి గారు ఆయన ఓన్ బ్యానర్లో తీసిందేది ఎవరు హీరోలు ఎవరు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది చైల నాకు నమ్మకం ఉంది ఈ పిక్చర్ ఆడియన్స్ బాగా ఆదరిస్తారని ఉంది వాళ్ళకి కూడా టోటల్ డౌట్ వచ్చి ఆపేశారు ఆ సినిమా ఇది ఎవరు చేయట్లేదు ఇది ఆడదు అనే ఒక దీన్ని నేను వెళ్ళి ఆ కథ మొత్తం తయారు చేసుకుని ఈ కామెడీలు ఎక్కడెక్కడ వేయాలో చేసుకుని అందులో లేని కమర్షియల్ సాంగ్స్ నేను యాడ్ చేసుకుంటూ ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఒకే పాట ఒక మంచి కమర్షియల్ మాస్ సాంగ్ ఉంటుంది ఆ మాస్ సాంగ్లు ఓన్లీ తమ్ముడికే ఇస్తారు ఆ పాట దాన్ని వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసి అందులో మొత్తం మీద ఒక ఒక గ్లో అయితే తీసుకొచ్చాం సినిమాకి ఈ రోజుకి ఫార్టీ మిలియన్స్ ఫిలి ఫిల్మ్ని చూస్తున్నారు ఇది థియేటర్లో ఆడిన తర్వాత కూడా ఇంకా ఫార్టీ మిలియన్స్ యూట్యూబ్లో చూస్తున్నారంటే నిజంగా ఇట్స్ వాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మూడు లారెన్స్ అదే నేను చెప్తున్నా కదా ఎక్కడ టాలెంట్ ఉంటే నాకు నాకు వాళ్ళ లారెన్స్ అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేవాడు మొక్క వచ్చేస్తుంది అంతా బాగా నల్లగా ఉండేవాడు అతను ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అతను హీరోగా చేస్తే ఎందుకు ఆడదు అనే దీని మీదే స్పీడ్ డ్యాన్సర్ చేసాం రైట్ ఆ స్పీడ్ డ్యాన్సర్ కూడా ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే టీవీ ప్రసాద్ గారు అప్పటికే దాదాపు మంచి చాలా పిక్చర్లు తీసాడు ఆయన మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో సో ఆయన చెప్పగానే చేద్దామండి అని అన్న ఆయన ప్రపోజల్ ఏంటంటే బాగా తీద్దాం సినిమా అని అన్నాడే కానీ పాపం ఆయనకి అంతకు తీసిన డబ్బింగ్ సినిమాలు దుర్గా ఇవన్నీ కొంచెం దెబ్బ కొట్టినాయి మధ్యలో మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన లారెన్స్కి మంచి బ్రేక్ ఇవ్వాలనే కోరిక ఆయనకుంది సరే మ్యూజికల్గా కూడా బాగానే వచ్చింది అంత కొత్త మ్యూజిక్ డైరెక్టరు లారెన్స్ ఇట్లా ఈ బండ్ల గణేష్ వీళ్ళందరూ అందులో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు అందులో ఇది లారెన్స్ ఫ్రెండ్స్ కింద మోనికా పేడి తాజ్మహల్లో చేసింది తర్వాత కొన్ని సినిమాల్లో శివయ్య వీటిలో చేసింది కాబట్టి అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా మంచి డ్యాన్సర్ అంటున్నావు చేస్తానని చెప్పి అమ్మాయి కూడా వచ్చింది అన్నమాట అయితే అది డిలే అయిపోయింది పిక్చర్ టూ ఇయర్స్ డిలే అయిపోయింది నేను థర్టీ డేస్లో టాకీ పార్ట్ ఫినిష్ చేశా ఇది స్టార్ట్ అయిన తర్వాత థర్టీ డేస్లో ఇచ్చా మొత్తం ఎడిటింగ్ నా వర్క్ అంతా కంప్లీట్ అయింది తనకు పాపం ఆ దుర్గా అనే డబ్బింగ్ సినిమా కొట్టి దెబ్బ అది ఎందుకో ప్రాసెస్ డిలే అయిపోయింది అతనికి నిజంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాడ్ అని ఎవరు అనలేదు కానీ ఓకే దట్స్ మై ఫేట్ అనుకున్నా సిస్టమేటిక్గా ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ మీరు ఆ జర్నీ అలాంటిది జర్నీ మా గురువు గారు వీళ్ళందరి గారి పద్ధతి కానీ ఈ రోజుల్లో అది అసాధ్యం ఇన్ని ఉంటేనే సినిమా నెంబరు రాజా రాజా సినిమాలో సౌందర్య కాంబినేషనే లేదు వెంకటేష్ గారితో పాటల్లో కొన్ని ఫ్యామిలీ డ్రామాలో ఉండే సీన్స్ లో తప్ప సౌందర్య ఎక్కడా లేదు కాంబినేషన్ షార్ట్ లేదంటారా షార్ట్లు తక్కువ తక్కువ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వెంకటేష్ సౌందర్య కలిసి ఉండేవి కొన్ని డ్రామా సీన్స్లో తప్ప ఆవిడ నరసింహలో యాక్ట్ చేస్తూ టోటల్ గా తక్కువ డేట్లు ఇచ్చేస్తూ ఉండేది మాకేం రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది ఆ టైంలో నేను ఏం చేశానంటే నేను నేర్చుకున్న విద్య కదా గురుగారితో ఎలాంటి టెన్షన్ పడను ఎలాంటి కాంబినేషన్ అయినా సరే అసలు ఆలోచించను స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చూసుకుంటాను డైలాగ్స్ కరెక్ట్గా ఉన్నాయా ఎక్కడెక్కడ కట్ మార్క్ చేసుకుంటాను మంచి కోడాటర్లు ఉండేవాళ్ళు నాకు మన బెల్లంకొండ సత్యం సత్యం అట్లా మంచి మంచి కుర్రాళ్ళు ఉండేవాళ్ళు టక్క 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 ప్లానింగ్ జరిగిపోతుండేది ఇన్ టైంలో ఫినిష్ చేసేవాడిని ఏ పిక్చర్ అయినా మ్యాక్సిమం అరవై లోపాయి అరవై అరవై రోజుల లోపే ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటుంది సార్ ప్రొడ్యూసర్ ఊర్క్ రెగ్యులర్గా ఈ రోజుల్లో ఒక్కరోజు సినిమా షూటింగ్ అంటే ఒక పెళ్లి చేసినట్టే మధ్యతరగతి వాళ్ళు ఒక పెళ్ళి చేసినట్టే ఆ క్యారవాన్స్ ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఆ క్యారవాన్స్ లేవు చక్కగా ఇప్పుడు శోహన్ బాబు కృష్ణ గారు వీళ్ళందరూ చెట్టు కింద కూర్చుని శోహన్ బాబుకి ఒక చిన్న ఫ్యాన్ ఉండేది అది ఇలా అలా స్టైల్గా అనుకుంటుండేవాడు సో అవన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే ఇది కృత్రిమంగా ఉంటుంది ఇప్పుడు ఎంత వేడొచ్చినా కానీ అందరూ కలిసి ఒక క్యారాన్లో ఒక హీరోకి మాత్రం సపరేట్ చేసి అందరూ ఉండొచ్చు కదా అవన్నీ నాట్ ఓన్లీ అదే కాదులేండి ఒక షా ఒక షార్ట్కి సంబంధించి కూడా ఇంతే కంపోజ్ చేయాలి ఇంత ఇంత లావిష్గా పెడితేనే అన్నట్టుగా దానికి ఒక ఇండియా అనేది ఒకటి పెట్టేసి ట్యాగ్ ఇండియా అంటారు వరల్డ్ సినిమా అదంతా నేను నమ్మనండి ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు తీస్తే ఆడదా మీరు ఒక్కసారి సంక్రాంతిలో ఉన్న ఆ మెసేజెస్ చూడండి కింద మళ్ళీ సంక్రాంతి టూ ఎప్పుడు తీస్తారు ఎంత మంచి సినిమా నిజంగా సంక్రాంతి ఈరోజు చూసినా అమ్మ పెట్టిన భోజనం ఎలాంటిదో సంక్రాంతి సినిమా అలాంటిది మిగతా ఏది చూసినా హోటల్లో నాలుగు రోజులు ఉంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి భారత్ చేతులు భోజన చేద్దామని ఉంటాం సో సెంటిమెంట్స్ ఎవర్ లాస్టింగ్ అనమాట తెలుగు సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ తెలుగు సినిమాకి సెంటిమెంట్స్ ప్లే చేస్తాయి బలగమే ఒక ఉదాహరణ ఇప్పుడు నా దగ్గర మంచి సెంటిమెంట్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమా హిందీ సినిమా అంటే తొందరగా రిలీజ్ అవ్వాలి నాకు కోరికని అంటే ఏంటంటే బ్రహ్మకుమారి కథ ఎవరికి తెలియదు ఎంతసేపు ఉండ వాళ్ళు ఉల్లిపాయ తినరు ఒల్లిల్లు తినరు భర్తను పట్టుకుని అన్నయ్యని అంటారు అన్నయ్య అంటారు ఈ ఇది బ్యాడ్ ఫోకస్ చేసుకుంటున్నారు తప్ప స్వయం పరమాత్ముడే ఆ సంస్థని నడుపుతున్నాడు అనేది ఇంతవరకు పబ్లిక్కి తెలియాల్సిన సత్యం ఒక సంక్రాంతిలో ఎంత సత్యం ఉందో కుటుంబంలో అందరు కలిసి ఉంటే ప్రేమాభిమానాలతో ఎంత బాగుంటుందో ఆ సినిమా భగవంతుడు ఈ సృష్టిలో అవతరించాడు అనే సత్యాన్ని చెప్పే సినిమా కాబట్టి అందుకే డిలే అవుతుందేమో అది ఒక హండ్రెడ్ పర్సెంట్ అది మంచి సక్సెస్ అవుతుంది ఎందుకంటే అది ఓన్లీ పబ్లిక్ కోసం కాదు అతి తక్కువ బడ్జెట్ ఓకే ఒక టీవీ సీరియల్కి కూడా అంత తక్కువ బడ్జెట్ అయి ఉంటుంది అంత తక్కువ బడ్జెట్లో తీసాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి అన్ని లాంగ్వేజ్లో రావాలన్నారు మోహన్ బాబు గారి కాంబినేషన్లో పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాను రిజల్ట్ అనుకున్నంతగా రాలేదు రిజల్ట్ నేను చెప్తున్నా కదా కొన్ని మనకు తెలిసే జరుగుతుంటాయి నేను మోహన్ బాబు గారితో ఆయన బ్యానర్లోకి ఎందుకు వెళ్ళానంటే ఒక లెజెండరీ డైరెక్టర్స్ ఆ బ్యానర్లో వర్క్ చేశారు రాఘవేంద్ర గారు గోపాల్ గారు వీళ్ళందరూ చేశారు అలాంటి లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో చేయటం నా ధర్మం ఆయన ఫోన్ చేశారు అడిగారు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత పోస్ట్ మ్యాన్ కథ చెప్పారు మంచి టీచింగ్ ఫార్ములా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఈ పద్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ చోటని సత్కవీంద్రుల చరిత్ర ఇవన్నీ పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలు కరెక్ట్గా సినిమా దాదా ప్రారంభంలో కరెక్ట్గా నిజాం క్లబ్ దగ్గర డిస్కషన్ జరుగుతుండగా రవీంద్ర భారత్కి వెళ్ళొచ్చాడు ఒక ఫంక్షన్కి అటెండ్ కావడానికి వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్గా నన్ను పిలిచాడు శివాను తొందరగా అర్జెంట్గా రా అని చెప్పి పిలిచాడు అక్కడ చప్పట్లు బాగా మారుమోగుతున్నాయి రవీంద్ర భారత్కి జనరల్గా ఎవరు వస్తారంటే కొంచెం రిటైర్ అయిన వాళ్ళు కాలక్షేపం కోసం రవీంద్ర భారత్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళకి ఆ పద్యాలు విపరీతంగా నచ్చేటప్పుడు ఈ పద్యాలు మన సినిమాలో పెట్టాలి అనే థాటు వచ్చింది పర్చూర్ బ్రదర్స్ కూడా ఆ థాట్ నచ్చింది పర్చూర్ బ్రదర్స్ ఆ కాదే నాకేంటంటే మంచి పాటలు ఉన్నాయి కదా ఈ పాటలు చాలు పద్యాలు ఎందుకు మంచి మాటలు ఉన్నాయి పర్చూర్ బ్రదర్స్ రాసినవి ఇవి నేను ఎగనిస్ట్ అయిపోయా వద్దు వద్దు సార్ నువ్వు నా చెప్పిన మాట వినవయ్యా చెప్పిన మాట విను నా పిక్చర్ నా నా బ్యానర్లో రాఘవేంద్రరావు రావు గోపాల్ ఎలాంటి డైరెక్టర్లు పనిచేశారు నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి నాకు నువ్వు చెప్పిన మాట విను నీకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈ సినిమా నచ్చకపోతే నిర్దాక్షిణంగా తీసేస్తాయి ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఫర్ మీ అది అన్న సరే ఓకే నాకు నచ్చలేదు కాబట్టి వీడిని అసలు రికార్డింగ్ కూడా అలౌ చేయకూడదనే పద్ధతిలో ఆయన నన్ను వందే మాత్రం శ్రీనివాస్ గారిని జేసు దాస్ గారిని తీసుకెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి రికార్డ్ చేసేసారు రికార్డ్ చేసేసి ఆ పాటలని పుష్ప విలాపం పాటలన్నీ తీసుకొచ్చి నువ్వు వచ్చి విను ఇప్పుడు నువ్వు చెప్పు అని అన్నాను సార్ పుష్ప విలాపం పాటలు చాలా స్పీడ్గా ఉంటాయి సార్ స్పీడ్ అంటే దాని లెవెల్ దానికి ఉంటుంది ఓకే ఈ పాటలు మరీ స్లోగా చేయించారేంటి సార్ అంటే ఆ రోజు నుంచి నాతో కొద్దిగా భావంగా ఉంటూ డ్యాన్స్ మాస్టర్ని శ్రీని మాస్టర్ని గారిని చెన్నై నుంచి తీసుకుని అండ్ చే అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఆ పాటలన్నీ చిత్రీకరణ బాగా చేశారు నేను కాదన్ను కానీ ఎక్కడ రావాలి మనం సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం ఆ రోజు జనం అంతా ఆనందోత్సాహాలతో వస్తారు థియేటర్కి ఆ టైంలో సౌందర్య చచ్చిపోవటం చచ్చిపోవటానికి ముందు ఈ పద్యాలన్నీ పాడుకోవటం ఈ చోటనే సత్కవిందులు కవితలు ఇవన్నీ నాకెందుకో ఇబ్బందికరంగా ఉంది అయినా అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పర్చూర్ బ్రదర్స్ ఈ సినిమాకి పెద్ద అవార్డు వస్తుంది మోహన్ బాబు గారు నా భవిష్యత్తుగా చేశారు అని అంటున్నారు నేను నన్ను కూడా అవాయిడ్ చేశారు లాస్ట్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ సినిమాకి ఇంతవరకు దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ దేవుడు అని అనుకునేవాడిని ఈ సినిమా మాత్రం నేను అవాయిడ్ చేస్తున్నాను డైరెక్టర్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చేశాడు ఆయన ఓకే దానికి కూడా నేను హతవల ఆయనకు మంచి జరగాలి ఆయనకు మంచి జరగాలి నాకు మంచి డబ్బు ఇచ్చాడు నాకు నాకు ఏ నిర్మాత ఇవ్వనంత డబ్బు ఇచ్చాడు ఆయన బాగా జరగాలి అన్నయ్యకి అని చెప్పి నేను అనుకున్నాను అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి అప్సరా థియేటర్కి విజయవాడ పన్నెండు రేళ్ళు వరకు భలే ఎంజాయ్ చేసిన ఆడియన్స్ పదమూడు పద్నాలుగు పదిహేను రేళ్లలో ఏమైంద్రాయుడికి రే ముప్పలేని శివ అని చెప్పి చాలా ఆడావుడి చేశారు నేను అది తట్టుకోలేక బయటకు వచ్చేసి నేను హోటల్కి వెళ్ళిపోయాను సో కొన్ని మనకి తెలిసి జరుగుతుంటాయి కానీ బ్యానర్ వాల్యూస్ అక్కడ హీరోలకు ఉన్న క్రెడిట్స్ వాటిలో నేను కొన్ని తల తప్పదు అప్పటి వరకు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఒక సాఫ్ట్గా ఉంటాయి మీ నేరేషన్ అంతా ఆ జోన్ కాదు ఇది వేరే మారాలన్నా సందరికి షిఫ్ట్ అయ్యే సందడేస్ నాకు ఎంటర్టైన్మెంటే ఇష్టం ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం అనమాట అయితే అలాంటి సబ్జెక్టులు రావట్ల ఆ టైంలో నేను కన్నడ పిక్చర్ కోతిగల్ సార్ కోతిగల్ ఇప్పుడు చెన్నైలో వరల్డ్ బిగ్గెస్ట్ ప్యాలెస్ కట్టాడు ఆదిత్యరామ్ ఆయన తీసుకొచ్చాడు అనమాట ఆ పిక్చరు మన పైడి బాబు అనే ఒక ప్రొడక్షన్ టోటల్ కంట్రోలర్ అయినా అతను ఆదిత్యరామ్ సినిమా ఈ సినిమా కొన్నాడు అది నువ్వైతే డీల్ చేస్తే చాలా బాగుంటుంది శివ ఎందుకంటే నా సినిమాల్లో కామెడీ ఎప్పుడు మిస్ అయ్యేవాడు కాదు తాజ్మహల్ దగ్గర నుంచి గరణాల దగ్గర నుంచి మిస్ అయ్యేవాడి టోటల్ ఫుల్ ఫ్లెక్జడ్ కామెడీ నాకు ఉండేది ఉందా నాకు ఉండేది ఓకే ఆ టైంలో కరెక్ట్గా ఈ సినిమా రావటం నాకు బాగా నచ్చింది మొట్టమొదటి అనుకున్న క్యాస్టింగ్ ఏంటంటే రవితేజ జగపతి బాబు క్యారెక్టర్ రవితే రవి అనుకున్నది ఓకే శ్రీకాంత్ వీళ్ళంతా అడ్వాన్స్ కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళల్లో ఎందుకో వాళ్ళకి ముగ్గురు హీరోలతో సినిమా ఎందుకు మనకి మనం సోలో హీరోగా ఎదుగుతున్నాం కదా అనే దీని మీద వచ్చినప్పుడు నేను చెప్పే రవి నువ్వు నువ్వు అమ్మాయి కోసం నాతో చేసావు మంచి సినిమానే చేశాం కదా అలాగే నే కాన్సెప్ట్ మంచిది హండ్రెడ్ డేస్ ఆడింది తమ కన్నడంలో చేద్దాం రవి అని అంటే ఎందుకో తను పాపం ఇంట్రెస్ట్ చూపించలే నిజమే ఆయన కూడా హీరో ఇండివిజువల్ హీరోగా ఎదగాలనుకుంటున్నాడు ఆ టైంలో నేను జగపత్ బాబు గారు బాగుంటుందని చెప్పి నేను సజెషన్ ఇచ్చా ఓకే సజెషన్ ఇస్తే జగపత్ బాబు గారు అప్పుడు సినిమాలు లేవు యాక్చువల్గా సినిమాలు చేయ నిజంగా లేవు ఆ టైంలో ఇప్పుడు ఆదిత్యరామ్ ఏంటంటే ఒక నేమ్ అండ్ ఫేము నేను అది అనుకునే ఒక హైఫైగా ఉండాలనుకునే మనస్తత్వం సో ఎవరు చూస్తారండి జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ శివాజీ అని అన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తాండవ కృష్ణ గారే ఉదాహరణ ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్ సినిమా అంటే కాదండి బాగుంటుంది జగపతి బాబు ఇప్పుడు లై ఇప్పుడు సినిమాలు లేకుండా ఉండచ్చు కానీ ఆయనకి మంచి కథ వస్తే ఫుల్ మళ్ళీ ఆయన వేలేస్తాడు సినిమా ఇండస్ట్రీని మీరు నమ్మండి నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి అంటే ఆయన దగ్గరికి తాండవ కృష్ణ నేనే అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళాం జగపతి బాబు గారు కూడా ఇష్టపడ ఆ సినిమా చూసి ఏంటనండి నేను ఏదో ఫేడౌట్ అయినా అనుక అనుకుని వచ్చారా నా దగ్గరికి నేను ఇట్లాంటి కథలు చేయనండి ఇదే బఫోండ్రీ క్యారెక్టర్ అండి ఆ సినిమా అని సార్ నా ఫైల్ చూపించాను ఇంతమందితో చేసిన వాడిని నేను తప్పుటడుగు లేను ఆ నమ్మకం నాకుంది ఈ కథని ఒక ఇరవై రోజుల తర్వాత మీకు చింతపల్లి రమణ అనే రైటర్ రైటర్ మంచి రైటర్ టాప్గా మంచి సినిమాలు చేశాడు అతను చేస్తున్నాడు వర్కౌట్ చేస్తున్నాము మీ క్యారెక్టర్ హుందాగా ఉండేటట్టు నేను చూస్తాను ఎందుకంటే ఒరిజినల్ ముళ్ళు వెనక కన్నడలో బాగా లో దీనిలో ఉన్నప్పుడు తీసినట్టుగా ఉంటుంది ముడులు పంచలు అన్నీ ఉంటాయి అనమాట అది కాదండి నేను ఒకటి అనుకున్నాను అట్లా చేస్తాను ఇరవై రోజుల తర్వాత మీరు రండి మీరు అడ్వాన్స్ తీసుకోండి ముందని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు ఇరవై రోజుల తర్వాత వచ్చి బాగా చేశారు చేస్తున్నామని చెప్పని అన్నాడు ఓకే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు బాగుంది ఈ కథ హీరో నేను ఇప్పుడు సెకండ్ హీరో ఎవరో చెప్పండి అన్నాడు చెప్పండి అంటే అన్నయ్య నాకు మంచి పరిచయం ఉందిగా ఒక రాధాయితృష్ణ అన్నయ్య జగపతి బాబు గారు ఫస్ట్ క్రెడిట్ చేస్తున్నాడు నువ్వు సెకండ్ క్రెడిట్ చేస్తున్నావు జగపతి బాబా ప్రొడ్యూసర్ గారు బాండ్ పేపర్ తీసుకోండి నేను సంతకం పెడతాను జగపతి బాబు నేను కలిసి చేస్తే అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా అన్నాడు ఓకే అన్న తర్వాత నేను అభియా అన్నయ్య నువ్వు ఇన్స్పైర్ చేస్తావు ఆ కథలో ఈ ఒక పొటెన్షియల్గా ఒక సినిమా కామెడీ పేలాలంటే నీలాంటి ఒక కామెడీ టింజ్ ఉన్నటువంటి యాక్టర్ కావాలి నాకు అందుకు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు హీరో పాత్ర ఇంత ఏంటి ఇది తగ్గింది అది తగ్గింది ఆ బేరేజ్ లేసుకోవద్దు కథ మనం ఎలా నడుపుతాం అనేది ఇది అలా చూశాడు సరే నాకు అనవసరం నేను చెప్పాల్సింది చెప్పాను జపత్ బాబు నేను చేసింది దమ్మ అదేదో ముందు పూరి జగన్నాథ్ గారి సెకండ్ ఫిల్మ్ అది అట్టర్ ఫ్లాప్ ఫ్యామిలీ సర్కస్ బాచి ఏదో ఉన్నాయి వాళ్ళిద్దరు కాంబినేషన్లో బాండ్ పేపర్ మీద రాసిస్తాను అన్నాడు రాజేంద్ర ప్రసాద్ సో అది అయిన తర్వాత శివాజీ శివాజీ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ ఉండగా నాది ఏముంటుంది బ్రదరు అని చెప్పారు అన్నారు బాగుంటుంది బ్రదరు నువ్వు బాగుంటావు ఈ సినిమాకి అని చెప్పి సంగవి రాసి ఓరోసి సోనాలి జోషి మొత్తం ఆ సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేశా ఓపెనింగ్ చేస్తే అయిపోయాడరా ప్రొడ్యూసర్ ఎవడు అని చెప్పి అనుకున్నారు ఎవరు లైమ్ లైట్లో లేరు ఆ టైంలో యాక్చువల్గా నేను ఒక్కడిని ఉన్నానని గర్వంగా చెప్పడం కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎవరు లైమ్ లైట్లో లేదు ఈ సినిమా వాడు నిర్మాత అవుట్ అనుకున్నారు ఏంది ఇది ఎవరు ఎవరు ఫేమ్ నేమ్ లేదు ఎవరికి ఆ రోజున ముందు సినిమాలు పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు అయి ఉండొచ్చు అని ఆ టైంలో కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయిన తర్వాత మూడు నెలలు మూడు నెలలు కరెక్ట్గా లాస్ట్ డేట్ రిలీజ్ అయింది అది ఓకే పాటు ఖడ్గం రవితేజ మమ్మల్ని అవాయిడ్ చేసి శ్రీకాంత్ రవితేజ అటు చేశారు వాళ్ళతో పాటు నా సినిమా కూడా రిలీజ్ అయింది రెండు పిక్చర్లు మంచి పేరు వచ్చింది ఖడ్గం ఒక రియలిస్టిక్ ఫిల్మ్ గా కృష్ణవంశీ గారి డైరెక్షన్ అది ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమాగా నా నాకు మంచి పేరు వచ్చింది ఇలా ఫేస్ చేశాం ఎందుకు వచ్చింది వివాదం అంటే అది వెనక వాళ్ళు చేసిన సినిమాలకి ఉండే క్లాషెస్ కొన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు ఎడిటర్ మోహన్ గారు సరిగ్గా ప్రమోట్ చేయలేదు బ్రహ్మానందాన్ని ఎక్కువ ప్రమోట్ చేశాడు అనేది మనసులో రాజేంద్ర ప్రసాద్ గారికి ఉండొచ్చు సిని భవిష్యత్తు ఇవన్నీ ఉన్నాయి కదా ఓకే ఓకే అయ్యో కొన్ని కొన్ని క్లాషెస్ ఉన్నాయి దాంతో చాలా ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు ఒత్తిడి గారు తీసేయండి ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ఉంది కదా ఆ స్క్రిప్ట్ మార్చాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఏదో ఆయన క్యారెక్టర్ వరకే ఉంటుంది కదా లెంత్ సార్ నేను ఏమంటానంటే కొన్ని కొన్ని ఫేస్ చేయాలి సినిమా అంటే మామూలు విషయం కాదు మామూలు వాళ్ళు ఎవ్వడు అందుకే సినిమాలు ఈ రోజున ఎన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే కొంతమంది యాడమ్ అగ్రెసివ్ గా ఉంటారు డైరెక్టర్స్ అసలు అలౌ చేయరు అందుకే కొంతమంది సక్సెస్ బాగుంటాయి నా బట్టి వాడు ఏంటంటే అటు అవతలాడు ఇబ్బంది పడకుండా నాకు అవసరమైన హీరోల్ని నేను పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ ఉన్నంతలో చేసుకుంటూ ఉంటా అవసరం లేదనుకుంటే నమస్తే అంతే ఏదో పడకపోతే మళ్ళీ మీరు అది అట్లా కాదు ఇది చెప్పడం కాదు వాస్తవం చెప్పుకోవాలి ఎవరేం మాట్లాడినా రేపు ఈ వీడియో చూసిన వాళ్ళు మాట్లాడిన వాస్తవం అది ఇప్పుడు రవితేజ శ్రీకాంత్ అడ్వాన్స్ తీసుకోలేదా అది ఇప్పుడు మీరు నమ్మరు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్యాలెస్ ఓనరు చెన్నైలో బీజేపీలో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ లాంటి ప్యాలెస్ కట్టుకున్నాడు మరి అతను ఫస్ట్ పిక్చర్ నాతో తీశాడు ఇక్కడే ఈ సినిమా విషయంలోనే మరి కృష్ణవంశీ గారి ఖడ్గం చేసిన చేయాల్సి వచ్చినప్పుడు మరి అక్కడ కూడా లీడే లేదు ఏంటి పోలీస్ ఆఫీసర్ మంచి నీతి నిజాయితీకి నిలబడే పోలీస్ ఆఫీసర్ రవితేజ్ రవితేజ పర్ఫార్మెన్స్ ఉండే ఒక స్కోప్ ఒక కృష్ణవంశి ఇలాంటి పెద్ద డైరెక్టర్ అక్కడ ముప్పలేని శివ కృష్ణవంశీ ఇట్లా ఉంటారు కదా అది వాళ్ళు జంప్ అటు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరి అది వాస్తవాలు వాస్తవాలు ఎవరు కాదనిలేదు ఎవరు కాదని లేరు అడగండి డైరెక్ట్ గా రవితేజ సారథి స్టూడియోలో వెళ్ళి రవి చాలా తప్పు ఇది శ్రీకాంత్ అవాయిడ్ చేయకూడదు ఎందుకంటే శ్రీకాంత్ తాజ్మహల్ నాతో చేసినప్పుడు నేను ఎంత ఫేస్ చేశానో ఇప్పుడు ఈ రోజు నా జంజాల్ గారు మహానుభావుడు జంజాల్ గారు డైలాగ్ రచయిత దానికి తాజ్మహల్ సినిమా సచిత్ర సూర్యనారాయణ వీళ్ళల్లో ఎవరు లేరు ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి హరీష్ సినిమా ఉండాలి అని రెండు నెలలు పట్టింది ఒత్తిడి అది మీ ఒక కొత్త డైరెక్టర్ ఎవడైనా పోరాడతాడా రామానాయుడు గారితో నాకు శ్రీకాంత్ని ఇవ్వండి సార్ శ్రీకాంత్ని ఇవ్వండి సార్ అంటే సచిత్ర సూర్యనారాయణ గారు జంజాల గారు ఇద్దరు కలిసి డైరెక్టర్కి ఇష్టమైంది చేద్దామండి ఈ సినిమా వరకు వదిలేయండి అని అంటే అది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చూడండి ఎవరైతే ఆ ఓపెనింగ్ అప్పుడు లేదు అసలు ఈ సినిమా పోయిద్ది అనుకున్నది ఆ సినిమా పెద్ద హిట్ అయింది మంచి హిట్ అయింది ఆల్మోస్ట్ ఎని సెంటర్లో హండ్రెడ్ డేస్ ఉండదు అంటే నేను ఏమంటానంటే ఆ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ లో వచ్చిన ఒపీనియనే నాకు ఫ్రెండ్స్ చెప్తారు కదా ఏదైనా అందరు ఒపీనియన్ ఒపీనియన్స్ నే తారుమారైన ఆ సినిమా అంతే కదా అంటే ఏమంటానంటే అది నా క్రెడిట్ అన్ను యాక్చువల్గా ఒక అద్భుతమైన మాతృక కన్నడలోంచి నేను తీసుకుని దాన్ని పాలిష్ చేసుకున్నాను నేను నేర్చుకున్న గురువుల దగ్గర నుంచి ఆ విద్యని దాని మీద పాలిష్ చేసుకున్నాను మంచి సక్సెస్ అది ఒకటని నేను చేసిన సినిమాల్లో నా సక్సెస్ అని నేను ఎప్పుడు అన్ను ఆ హీరోలు చేయకపోతే ఆ కథలు కూడా ఆడవు ఇప్పుడు శ్రీకాంత్ తాజ్మహల్ చేయకపోతే ఆ కథ ఆడుతుందా వేరే వాళ్ళతో చేస్తే నిజంగా వాళ్ళలో ఉన్న గొప్పతనం అది ఇప్పుడు వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు సంక్రాంతి రాజా రెండు సినిమాలు రెండు సినిమాలు యాక్చువల్గా సురేష్ బాబుకి సంక్రాంతి అసలు నచ్చల సినిమా చూశారు ఫస్ట్ కాపీ చూసి సురేష్ బాబు ఏంటి సినిమా ఇది టీవీ సీరియల్ కంటే అన్యాయంగా ఉంది అన్నాడు బాబు నాకు బాగా ఆడుతుంది బాబు ఈ సినిమా వెంకటేష్ బాబు ఆ రోజు ఫస్ట్ కాపీ వచ్చిన రోజు ఈ వాస్తవాలు సురేష్ బాబు ఉన్నారు సురేష్ బాబు గారికి ఫైలు సంక్రాంతి ఫైల్ ఇచ్చినప్పుడు మూడు సార్లు ఇది చూడరు శివ చూడరు శివ అని వెనక నెట్టిన రోజులు ఉన్నాయి ఓకే ఆయన నాకు తెలిసి ఆయన అందులో ఈ సినిమా సంబంధించి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేవు అనుకున్నాడో ఏమో కానీ నేను సెంటిమెంట్ని దాన్ని అసెట్గా ఫీల్ అయ్యా ఒక ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు అనదమ్ముల మధ్య ఉండాల్సినటువంటి ఆ బాండింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ సినిమాకి సురేష్ బాబు గారు ఆ లావిష్నెస్ ఎక్కడెక్కడ చేయాలి అనే దాని మీద నేను చెప్పలేను కానీ ఇంకా ఇంకా ఆయన ఇంకా ఖర్చు పెడితే ఇంకా బాగా వస్తుంది అనే దానికి నేను చెప్పలేను దాన్ని ఇప్పుడు మీరు కంపారిజన్లో అండి భేవనేని శ్రీనివాసరావు గారు మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఆయన కూడా సేమ్ ఈ రీమేక్స్ దీనికి సంబంధించి కానీ ఆయన మార్చరు అనుకుంటే ఎక్కువ మీరు మారుస్తుంటారు అదేనా తేడా మార్చడం అంటే అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేశానండి అది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఈజ్ రెడ్డి వండర్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ మ్యూజికల్ సెన్స్ డ్రామా ఎంత ఉండాలో అంత ఒక రచయిత ఒక రచయిత పని చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రచయితను మారుస్తాడు ఆయన ఎందుకంటే వాళ్ళ అంటే వాళ్ళ వల్ల ఎంత మేలు జరుగుతుంది ఇండస్ట్రీకి అంటే జనరల్గా రీమేక్ భయపడతా ఉంటారు అంటే అంటే అది మళ్ళీ సోల్ మిస్ కాకుండా చేసుకుంటామండి ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవడం తప్పలేదు కదా సినిమాకి అవును నిర్మాత మనల్ని నిజంగా నేను ఎప్పుడు నిర్మాత నాకు అందరికంటే ఎక్కువ నిర్మాత ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నిర్మాత గొప్పతనాలు చదువుకున్నా నేను దుక్కుపాటి మధున్ రావు గారు నిర్మాత వస్తే హీరోలు లేచి నిలబడే రోజులు నేను అబ్జర్వేషన్లో నా అబ్జర్వేషన్లో ఉంది నేను 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 సెట్లో పనిచేసిన శ్రీరంగీతులు నర్సి డిబి నర్సి నేను నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది ఆ రోజు నేను తప్పు రాసా ఒక వర్డ్ తప్పు రాస్తే సెట్లో షూటింగ్ జరుగుతుంటే నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కూర్చునేవాడు ర్సరాజ్ గారు కూర్చుని నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు ఆ డైలాగ్ కరెక్ట్ కాదే అని అన్నాడు ఆయన దగ్గరికి వచ్చాడు ఓకే ఓకే పేపర్లో ఉన్నది డైలాగ్ పేపర్లో ఉన్నదే చెప్పాను నర్సరాజ్ గారు అని లేదు ఇది ఫెయిర్ చేసింది ఎవరంటే నన్ను పిలిచారు ఓకే పిలిచారు ఇట్లా చూశాడు చూసి ఈ వర్డ్ తప్పు రాయటం వల్ల మొత్తం ఈ సిచ్యువేషన్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మారిపోద్ది తెలుసా నీకు ఓకే అని చెప్పి అన్నాడు నిజంగా మారు నిజంగా అది సత్యనయ్య రాజశేఖర్ గారి సినిమా రాజాబాబు కొంచెం వివాదాల మధ్య జరుపుకుంటూ ఎండ్కి వచ్చిన తర్వాత కూడా మీకు అనుకున్నంత సంతృప్తినిలా యాక్చువల్గా అది వివాదం అనేది ఎక్కడ వస్తుంది నాతో రాదండి నాతో హండ్రెడ్ పర్సెంట్ నేను నిర్మాత అంటే గౌరవం ఉంది నాకు ఫస్ట్ నుంచి ఓకే ఇప్పుడైతే అక్కడ కూడా బ్రహ్మానందం గారు అందులో కామెడీ చేయటం అవును ఆయనకి గెటప్ కూడా ఉందిగా మన అకినేని గారి అక్కినేని గారి అది గెటప్ రాజా బాబులో అసలు కామెడీ లేదు ఒరిజినల్ లో మీరు ఇచ్చిన గెటప్ అదేనా చంద్రముఖి గెటప్ చంద్రముఖి గెటప్ ఎవరికి ఇచ్చావు అందులో కృష్ణ భగవానునికి ఇచ్చావు అవును కోవై కోవైసర్ గారికి కోవైసర్ చంద్రముఖి పాత్ర ఇస్తుంది బ్రహ్మానందం వైర్ముత్తు ఆ క్యారెక్టర్ రైట్ రైట్ అందులో యాక్చువల్ కామెడీ లేదు ఈ కామెడీ ఎందుకు పెట్టారు అనే దాని మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది కామెడీ అనేది సినిమాకుంటే తప్పే ఉంది సార్ ఏ నిర్మాత అయినా సినిమా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటారు రాజశేఖర్ గారికి అంతకుముందు రెండు పిక్చర్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి రాజశేఖర్ గారు అందంగా ఉన్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా బాగున్నాడు ఆయన ఆయన అందంగా చూపెడుతూ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఉన్నందువల్ల తప్పులేదు కదా మనకి అని అంటే నిర్మాత గారు కా కామెడీ ఎందుకండి అలా వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోదాం అని అన్నారు వద్దులేండి ఉంచుకుందాం ఉంచుకుందాం చంద్రముఖి మంచి సక్సెస్ఫుల్ మూవీ దాన్ని ప్యారడీ చేస్తున్నాం ఉంచుకుందాం అని అంటే సరే యాక్సెప్ట్ చేశారు మెల్లమెల్లగా బ్రహ్మానందం గారు ఎందుకో మరి అది ఎందుకో ఫైర్ అయింది అది ఫైర్ అయిన తర్వాత నిర్మాత గారు నాతో కొద్దిగా ముభావంగా ఉంటం వాళ్ళు పెట్టాడు అది అది ఒక కాజ్ ఒకటి బ్యాంకాకులో పాటలు తీయటం రాజశేఖర్ గారితో ఇప్పుడు బ్యాంకాక్ పాటలు అవసరం అని ఎవరో ఫైనాన్స్లో ఎవరో ఇది చేశారు అసలు ఈ సినిమాకి ఫైనాన్సే ఇవ్వమన్నారు సినిమాకి ఫైనాన్స్ ఇవ్వమన్నారు సార్ ఏంటి సార్ మీరు ఏదో బాలెట్టన్ అనే ఒక కథ మంచి కథ కదా ఆ కథని నేనేదో బాగా తీస్తా సంక్రాంతి తర్వాత సినిమా కదా బాగా తీస్తాను రాజశేఖర్ అందగాడు తప్పకుండా ఈ సినిమా బాగానే ఉంటుంది ఇక అది ఎంత రేంజ్ అనేది నేను చెప్పను కానీ సినిమా మ్యూజికల్గా బాగుంటుంది ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు కుమార్ లాంటి మంచి యాక్టర్ చేస్తున్నాడు ఫాదర్గా శారద గారి లాంటి ఇప్పుడు సంక్రాంతిలో శారద గారికి ఎంత పేరు వచ్చింది అలాగే ఈ పాత్ర కూడా బాగుంటుందండి ఫ్యామిలీ డ్రామా బాగుంటుంది అని కన్విన్స్ చేశాను చేశాను రాజశేఖర్ గారు కూడా చాలా బాగా చేశాడు మిగతా సినిమాలకు ఎలా చేశాడు నాకు తెలియదు కానీ నా సినిమాకి చాలా బాగా చేశాడు టైం అంటే టైం టైంకి వచ్చేవాడు అరకు వ్యాలీలో కూడా ఏది గంటలకు రమ్మంటే ఎనిమిది గంటలకు వచ్చేసేవాడు మార్నింగ్ అంత నాకు నేనంటే మంచి గౌరవం హార్డ్ వర్క్ చేస్తానని నమ్మకం ఓకే నాకు నా మీద కమలాసన్ గారికి కూడా అదే నమ్మకం ఉండేది నాకు కమలాసన్ గారు కూడా మంచి పిక్చర్ తెచ్చుకో చేస్తానన్నారు ఉంగ్రాధి కృష్ణ టైంలో అట్లా హీరోలతో రిలేషన్ ఉండాలి యారగెన్సీ ఉండకూడదు నేను నమ్రతగా ఉంటాను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆయన మనసులో నా గురించి ఏం చెడు ఆలోచనలు ఉన్నాయి అనేది నేను ఆలోచించుకునే టైం నాకు ఉండదు అందువల్ల ఏంటంటే నేను ఇక వాటిని పట్టించుకోను నా పద్ధతిలో నేను ఉంటా మనం మంచి ప్రేమను ఎంతవరకు ఎదుటి వాళ్ళకి ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి అవే ఆశిస్తాము ఆశించ ఒకవేళ అక్కడి నుంచి రాలేదనుకోండి నా తప్పు కాదు అది అలా కథని చాలా బాగా చెప్పాం కానీ మెలో డ్రామా ఎక్కువైంది కొంచెం మెలో డ్రామా ఎక్కువైంది సో సంక్రాంతి తర్వాత నాకు రావాల్సినంత గుర్తింపు రాలే ఆ సినిమాతో కానీ రెండు వేల ఏడు ఎనిమిది తర్వాత అండి ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చారు రెండు వేల ఏడైనా మీరు అల్లరే అల్రెడీ రెండు వేల ఎనిమిది శ్రీశ్రీ రెండు వేల ఎనిమిది అల్లరి రిలీజ్ అయింది రిలీజ్ అయింది అది అల్లరి అల్లరి కూడా మంచి సినిమా అది డిలే ఇప్పుడు మన పని డైరెక్టర్ ఫినిష్ చేస్తాడు తర్వాత రిలీజ్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది ఇప్పుడు ఆయన బషీద్ గారు ఆయన ఉన్నాడు ఆయన కొన్ని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు వాళ్ళెవరో ఇంకొక ఫైనాన్స్ చేసిన వాళ్ళతో చిన్న కాంట్రవర్సీ కూడా చేసింది దానివల్ల ఏంటంటే ఇప్పుడు వేణు అల్లరి నరేష్ కాంబినేషన్ ఎంత మంచిగా కాంబినేషన్ కాంబినేషన్ పార్వతి మెల్టన్ మంచి సెక్స్అీలు ఉన్న హీరోయిన్ ఆ రోజుల్లో మల్లిక అదే తెలంగాణ శకుంతల మంచి క్యాస్టింగ్ ఉంది ఆ సినిమా కూడా అంటే చెప్తున్నాను కదా కొన్ని రీజన్స్ ఏమవుతుందంటే సినిమా రిలీజ్ అవటం వల్ల డైరెక్ట్గా యమదొంగ నా మీద పడింది రాజమౌళి గారు సినిమా మీరు ఫస్ట్ వీక్ చూడండి అల్లరి అల్లరి పెద్ద సక్సెస్ అనుకున్నారు ఎప్పుడైతే యమదొంగ అన్ని కోట్లు బడ్జెట్ పిక్చర్ నా మీద పడిందో సెకండ్ డే నుంచి మార్పు వచ్చేసింది ఓకే ఓకే సినిమా పొటెన్షియాలిటీ అండి అపోజిషన్ బట్టి సినిమా పైకి లేవటం కింద పట్టడం అనేది ఉంటుంది దానివల్లే కానీ అసలు సినిమాకి దూరంగా ఉన్నారు ఎందుకో సినిమాకి ఆల్మోస్ట్ రంగానికి దూరంగా ఉంటాం అంటే మనకు జరిగిన చిన్న చిన్నవి ఉంటాయి కదా మిస్అండర్స్టాండింగ్స్ నిర్మాతలు నేను చేసిన బ్యానర్స్ ఎలాంటి బ్యానర్స్ అండి వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు సినిమాలు ఓకే ఇప్పుడు రామానాయుడు గారు ఎక్కువ సినిమాలు రామానాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత సురేష్ బాబు గారు కూడా ఎక్కువ సినిమాలు తీయట్లేదు ఆయనతో నాకు జస్ట్ హలో అంటే హలో హాయ్ శివా అంటే హాయ్ శివా అనే ఫ్రెండ్షిప్ తప్ప ఇంకా దాని మీద ఓకే అదే కారణం అయితే అదే కారణం నేను వెళ్ళి ఎక్కువ కలవను అండి మెయిన్ కలవను నేను హార్డ్లీ ఇప్పుడు వెంకటేష్ గారిని కూడా వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళకు ఉన్నాయి నువ్వు వెళ్ళి కలిసినంత మాత్రాన సినిమాలు వస్తాయని గ్యారంటీ లేదు అలాంటప్పుడు ఎందుకు హ్యాపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నన్ను చూడటంతోనే ఈయన సంక్రాంతి రాజా నాతో చేశాడు కదా మళ్ళీ సినిమా అడగటానికి వస్తున్నాడు ఇవన్నీ నాకు అసలు ఆలోచనే వాళ్ళల్లో నేను కలగ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకై వాళ్ళు శివాకు ఒక ఛాన్స్ ఇద్దాము సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు కదా మనతో అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి హ్యాపీగా మనకు వచ్చినప్పుడు చేద్దాము రాకపోయినా నష్టం లేదు నాకు మంచి పేరుంది బ్యాడ్ ఫిలిమ్స్ తీసాడనే పేరు లేదు ఇప్పుడు సినిమా అనేది ఎంత పవర్ఫుల్ మీడియా సినిమాను చూసి జనం నేర్చుకుంటారా అని కొంతమంది అంటారు సినిమాను చూసే నేర్చుకుంటారు సినిమాను చూసే నేర్చుకుంటారు మనం మొత్తం ఇప్పుడు వల్గారిటీ మొత్తం వచ్చింది సినిమా సినిమా రంగం వల్లే వచ్చింది సొసైటీ మొత్తం పొల్యూట్ అయింది దానివల్లే మనం చూపించిన దాన్నే ఎప్పుడు మన మనం ఇచ్చిన ప్రజెంటేషన్ మనకి భవిష్యత్తులో రాబోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను ఎందుకంటే గుండముఖ తీసిన రోజుల్లో సొసైటీస్ ఎలా ఉండేయో దాని తర్వాత వచ్చిన సొసైటీలు ఎలా మారిపోతున్నాయో కాలానుగుణంగా మారిపోతున్నాయి నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్ సంక్రాంతి ఇప్పుడు చూస్తారు ఎవరన్నా చూడరు అనే వాళ్ళు కామెంట్ పెట్టండి సరే కామెంట్ పెట్టండి సంక్రాంతి ఇప్పటికీ చూస్తారు ఒక మంచి చెప్తే చూడండి ఎవరండి అందరు చూస్తారు మంచి చెప్పేవాడు అవసరం లేదనుకుంటే నేను అవసరం లేదు ఇప్పుడు రీమేక్స్ బ్రహ్మాండమైన రీమేక్స్ ఉన్నాయి నా దగ్గర రీమేక్స్ బ్రహ్మాండమైన అది చరణ్ పిక్చర్ ఒకటి ఉంది చరణ్ పిక్చర్ ఒకసారి దాసనారాయణరావు గారు నన్ను కబుర్ చేశారు వాళ్ళ ఆఫీస్కి కబురు చేసి శివ నీకు సరైన ప్రమోషన్ ఇచ్చే ప్రొడ్యూసర్ లేడు నేను ప్రమోషన్ ఇస్తాను నాకు ఒక సినిమా మంచి కథ తీసుకురా అని చెప్పాను సరే మీకు రీమేక్ కావాలా మంచి కథ కావాలా అని అన్న రీమేక్ అయితే ఇంకా బెస్ట్ అని మీరు మంచి పాత్ర వేసే రీమేక్ ఉంది సార్ ఒక మామగారు లాంటి ఒక మంచి కథ ఉంది అది చేస్తారా అంటే చేస్తానంటే నేను ఆ కథ పేరు అన్ని చెప్పాను చేరణ చేసింది తుళ్ళి తెరంద కాలమో ఏదో ఉంది అంటే తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా ఆప్యయంగా చూసుకోవాలి అనే కథ ఇప్పుడు మీరు నమ్మరు ఆ సినిమా నేను తమిళనాడులో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్కి వచ్చిన ఆడియన్స్ మొత్తం తన తల్లిదండ్రులు ఏ విలేజ్లో ఉన్నారు వాళ్ళతో ఫోన్లతో సరిపోయింది ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు బాబా నాకు ఇన్స్పిరేషన్ అండి ఒక్కొక్క సినిమా ఎవరు చేస్తే ఏంటండి మంచి చెప్పాలి సొసైటీ ముప్పై నుంచి మంచి చెప్పాలి ఆ కథ ఆడియన్స్కి నచ్చుతుంది మన దర్శకత్వ శాఖలో మనం నేర్చుకున్నది ఏంది పది మందికి మంచి చెయ్యి వీలున్నంతలో చెడు మాత్రం చెప్పకు సొసైటీని దివి నరసరాజు గారు వీళ్ళందరూ చెప్పింది మంచి కదా సార్ ఇప్పుడు మీరు మీ జర్నీలో ఈ పది పదిహేను సంవత్సరాలకు సంబంధించిన ఈ గ్యాప్లో మరి మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ కావచ్చు మీతో మీరు హిట్లు ఇచ్చిన పర్సన్స్ కావచ్చు కొంతమంది ఉన్నారు ఒకవేళ ప్రొడక్ ప్రొడ్యూసర్ సైడు ప్రొడక్షన్ సైడు ఏమన్నా చిన్న చిన్న కారణాలు ఉన్నా వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు కదా ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సీనియారిటీ ఉన్న ఎవరెవరినో కాకుండా నాకు క్యారెన్స్ లేదు అహంకారం లేదు కానీ ఆత్మగౌరవం అనేది ఉంటుంది ఆత్మగౌరవం ఎలా ఉంటుంది నా ఉద్దేశం వాళ్ళ సైడ్ నేను నేను ఎవరి దగ్గర చేశాను మా గురువుగారు ఎలాంటి ఎంత మంచి హుందాగా నేను జీవించాను ఏది రాలా వాళ్ళ సైడ్ నుంచి మీకు అయితే ఏది ఏది రాలా అట్లాంటివి నేను వెళ్ళాను వెంకటేష్ బాబుని కలిశాను బాబు సంక్రాంతి రాజా తర్వాత మనం సినిమాలు చేయలేదు మన మధ్య ఏదో జరిగింది అనుకుంటున్నారు వాస్తవంగా మా ఇద్దరి మధ్య ఏ క్లాషు లేదు నేను అన్నాడు ఆయన అన్నాడు నేను ఇప్పుడు షాడో కొన్ని సినిమాలు నేను కమిట్ అయి ఉన్నాను నేను ఇప్పుడు చేయలేను శివ అన్నాడు సో ఎప్పుడైనా నేను కలిసింది జ్ఞాపకం ఉంటుంది ఆయనకి ఓకే అదేలేండి ఇప్పుడు సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు చేసినప్పుడు అది మంచి బాగా ఆడింది ముందు షాడోలు అవి దెబ్బతిన్నాయి కదా బాడీ గార్డులు ఇవన్నీ దెబ్బతిన్నాయి కదా మళ్ళీ నాగమల్లి మీరు కాంబినేషన్ అయినా హ్యాట్రిక్ వస్తే సార్ ఇప్పుడు మేము కలిస్తే కూడా నిర్మాత హండ్రెడ్ పర్సెంట్ డబ్బు వస్తుంది సార్ సంక్రాంతి టూ చే రెడీగా ఉన్నా కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే దాన్ని ఓ నా సొంత తెలివితేడలతో తయారు చేశానని చెప్పను నేను చూసిన మంచి సినిమాలు నాకు గుర్తుంటాయి ఆ గుర్తున్న సినిమాలు దాన్ని అవి అక్కడ ఫ్లాప్ అయి ఉండొచ్చు సరే వెంకటేష్ బాబు గారు వదిలేద్దాం అండి మరి మిగతా వాళ్ళు మిగతా హీరోస్ కొంతమంది ఉన్నారుగా అన్ని ఉంటాయి సార్ సినిమా ఇండస్ట్రీలో ఆప్లికేషన్ ఒక నిర్మాత నాకు ఇతను పెట్టుకుంటే ఇన్ని కోట్లు రావాలి ఫెయిల్యూర్ కాకూడదు అని ఉంటాయి హీరో చెప్పినప్పుడు మనకెందుకండి మనకి ఏం చేస్తానన్నప్పుడు మనం ముప్పలేని శివ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లేడు కదా లైమ్ లైట్లో అనొచ్చు ఆయన కూడా హీరో గారు కూడా చేయలేకపోవచ్చు అలాగే నిర్మాతకి నేనంటే ఇష్టం ఉన్న నిర్మాతలు ఉన్నారు ఇప్పుడు ఆదిత్యరామ్ నా ఫస్ట్ పిక్చర్ తీశాడు పెద్ద హిట్ తర్వాత నాతో చేయాలని నా దగ్గరికి ఒకటి రెండు కబుర్లు వచ్చినాయి నాకు కథ నచ్చలేదు నేను కొన్ని చెప్తాను ఖుషి ఖుషిగా నేను చేయాల్సిందే తాండవ కృష్ణ గారు మేనేజర్ గారు ఆ రోజు కూడా ముందు వారం రోజుల క్రితం కూడా నన్ను అడిగాడు చెయ్యి తమ్ముడు లేదులేండి నాకు ఇంకా నాకు నేను వేరే లో ఉన్నాను నేను ఇప్పుడు ఓకే సినిమాలు నేను వదులుకున్నాయో ఎక్కువ ఉన్నాయి నేను సంపాదించలేదు అనే ఇది కూడా లేదు మనిషికి ఎంత కావాలండి మనిషికి ఎంత కావాలి హ్యాపీగా ఉంటే చాలు బాలయబాబు గారు చిరంజీవి గారు ప్రాజెక్ట్ మీరు బాలయ్య బాబు గారిది చంటి అడ్డాల్ చంటి రెండు సార్లు కబురు చేశాడు నాకు నేను వెళ్ళి కథ కూడా విన్నా కథ నచ్చల నాకు ఏ ప్రాజెక్ట్ అండి చంటి గారి అంటే అది మా గురుగారే చేశారు అదేది బాలకృష్ణ గారు ముత్యాల సుబ్బయ్య గారితో చేసింది పవిత్ర ప్రేమ పవిత్ర ప్రేమ కృష్ణ బాబు రెండు 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 సార్లు నాకు నా దగ్గర కృష్ణబాబు పవిత్ర ప్రేమ కథ బాగలేదు అన్నయ్య చంటి అన్నయ్య కథ బాగలేదు ఏం చేసినా మనకు వర్కౌట్ అవ్వదు మీకైతే ప్యూర్గా ఉండాలండి చిన్న చిన్న రేపులు కానీ మిగతా ఆడియన్స్ కూడా నేను చెప్పేది ఒకటి ఆడియన్స్ కూడా నేను చెప్పేది నేను చేసిన అద్భుతాలను నేను చెప్పను కానీ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక కథ తీసుకొచ్చినప్పుడు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత అయితే డైరెక్టర్గా నాకు హండ్రెడ్ ఉంది చెప్పాను ఇప్పుడు డాడీ డాడీ కానీ నాగేశ్వరరావు గారిని ఎవరైనా ముప్పలేని చె అనేవాడు వదులుకుంటాడా ఎన్ఆర్ గారిని నాకు నచ్చలేదు తర్వాత నాగేశ్వరరావు గారు నాతో బాగా ఇంట్రెస్ట్ గా ఒక పిక్చర్ చేయాలని స్టోరీ డిస్కషన్స్ ఎన్నో రోజులు జరిగింది మమకారం ఇప్పుడు హీరో కృష్ణతో భారత్ భారత్ సింహం అని తీశారు కదా హీరో కృష్ణ గారితో సేమ్ నిర్మాత రాజు గారితో నేను సినిమా చేయాల్సింది మమకారం నాలుగు పాటలు రికార్డింగ్ అయినాయి ఆకళ్ళ గారు రచయిత నాగేశ్వరరావు గారు జయసు గారు రోజు నేను నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి డిస్కషన్ లో పాల్గొనేవాడిని చాలా నాగార్జున గారు ఎన్నో సార్లు మా ఇద్దరు కలిసి ఉంటాం ఆయన భోజనానికి వచ్చినప్పుడు ఓకే సో మనకి ప్రాప్తం లేనివి రావు రావు అదే రావు అదే ఆ పిక్చరు ఎందుకు ఆగిపోయింది మమకారం అనేది ఆయన తీసిన ప్రీవియస్ పిక్చర్ భారత్ సింహం అట్టర్ ఫ్లాప్ అవటంతో ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాడు ఫైనాన్షియల్ వచ్చి మీద పడ్డారు ఆయన ఆయన సినిమా తీయలేకపోయాడు మీ దాకా వచ్చి వెళ్ళిన ప్రాజెక్ట్స్ అంటే అంటే ఇంకా ఆల్మోస్ట్ నా దాకా వచ్చిందంటే ప్రేమించుకుందాంరా ప్రేమించుకుందాం ప్రేమించుకుందాంరా ఒక ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన కథ అది వెంకటేష్ గారి లేదు నాకు ఆ కథ బాగా నచ్చింది లవ్ ట్రాక్ అవును రచయిత వచ్చాడు ఇప్పుడు చంద్రబోస్ ఎలా వచ్చాడు రచయిత దీన్ రాజు కూడా నా దగ్గరికి అలాగే వచ్చాడు ఓకే ఆయన కథ చెప్పగానే నాకు విపరీతంగా నచ్చింది నన్ను వెంకటేష్ బాబు కథ తెచ్చుకో చేద్దామని చెప్పి అడిగాడు నేను వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ లో ప్రేమంటే ఇదేరా సరే ఏదో అంతకుముందు ఏదో సినిమా సెట్లో సాంగ్ షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి బాబు నాకు నువ్వు కథ తెచ్చుకోమన్నావు కదా ఈ కథ నాకు బాగా నచ్చింది రాజు అనే కుర్రాడు బాగా న్యారేట్ చేస్తున్నాడని చెప్పాను సరే ఓకే ఎల్లుండి కలుద్దాం అని చెప్పేసి చెప్పాడు ఆ రోజు నుంచి దీనిరాజు నాకు కనపడటం మానేశాడు అవునా కనపడటం మానేశాడు నేను వన్స్ ఒక్కసారి చెప్పానంటే మర్చిపోతా దాని గురించి నాకు అవకాశం సార్ రైతు అనేవాడు ఏ పొలంలోనూ ఎక్కడో మారుమూల పల్లెల్లో ఒక ధాన్యపు గింజ వేస్తాడు అది ఆ బస్తాల్లో ఈ బస్తాల్లో వచ్చి మనం తినే అన్నంగా మారుతుంది ఓకే మనం ఒకసారి ఆయన అడిగాడు కథ తెచ్చుకోమని నాకు ఈ కథ నచ్చిందని చెప్పాను తర్వాత నాకు ఆ సినిమా నెల రోజుల రచయిత కనపడలే కనపడక ఒకరోజు కనపడ్డాడు నా దగ్గర ఏమయ్యా కనపడలేదు నేను తీసుకెళ్ళి పరిచయం చేశాను కదా రాలేదు ఏంటన్నా సరే నేను ఎట్లా చెప్పను డైరెక్టర్ మీరు కాదండి ఆ కథకే అన్నాడు అవునప్పటికీ ఎవరికి వచ్చినప్పటికీ నువ్వు నిన్ను ఆయన పరిచయం చేశాడనే ఆనందాన్ని కూడా నాకు లేకుండా చేసావు కదా అలా ఎందుకు చేసావు నువ్వు అలా ఎందుకు ఆలోచించావు ఎవరు చేస్తున్నారు జయంతి గారు చేస్తున్నారు ఓకే బ్రహ్మాండం మంచి కథ అంటే నేను కథ నాకు చెప్పిన కథ కంటే ఇంకా బెటర్ చేశాడు చాలా బెటర్ చేశాడు ఓకే వన్ మంత్ సిట్టింగ్స్ అని చేశాడు అట్లా మిస్ అయింది నాకు అంతేగాని జయంత్ గారికి కూడా ఎందుకు వచ్చిందంటే జయంత్ గారి సినిమా ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అయిన సినిమా సురేష్ బాబు ఫ్రెండ్ అవటం వల్ల ఈ కథను జయంతికి ఇద్దాంలే కొంచెం మోడర్న్గా బాంబేలో యాడ్ ఫిలిమ్స్ అవి చేస్తారు దీనికి యాడ్ ఫిలిమ్స్ చేసి డైరెక్టర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా అని ఆగిపోయిన సినిమాని పక్కన పెట్టేసేసి దాన్ని దీన్ని లూప్ లైన్ లోకి తీసుకొచ్చారు అలా మిస్ అయింది అలా మిస్ అయినా నాకు దీనిరోజు ఈ రోజు కూడా సంతోషంగానే ఉంటాడు అలాగే సతీష్ వేఘ్నేశ శతమానం బౌత్ లాంటి ఒక ఇండస్ట్రియల్ హిట్ ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న బ్యానర్ రచయిత కూడా దర్శకుడు కూడా నాకు మొట్టమొదటి ఏడు సినిమాలు నా దగ్గరే పనిచేశాడు పనిచేసాడంటే అది ఏం తక్కువ కాదు అతనిలో ఉన్న టాలెంట్ నాకు నేను ఉపయోగించుకున్నా అంతే కదా రైట్ అవును నేను ఒకటే చెప్తున్నా చూసే ప్రేక్షకులకు కూడా నాకు నాకు ఏం జరిగినా నాకు సంబంధం లేదు మీ ఆలోచనలే నేను నా దగ్గరికి ఎవ్వరూ లేనాడో నాకు ఏ అండ లేనాడో వచ్చినా కానీ వాడిని కూర్చోబెట్టుకుని ఇలాగే మాట్లాడతాను ఇలాగే సంతోషంగా ఉంటాను సో నాకు ఎలాంటి ఇది లేదు సో అతను శతమానం భవతి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత తమ్ముడు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నావు నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎట్లా పడితే అట్లా చేయకు ఎందుకంటే మాకు లేని అదృష్టం ఏంటి నీకు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయ్యే సినిమా నువ్వు చేయగలిగావు ఓకే ఓకే ఈ నెక్స్ట్ స్టెప్ నువ్వు చాలా జాగ్రత్తగా చెయ్యి చాలా సంతోషం అని నేను చాలా హ్యాపీగా చెప్పాను ఓకే ఓకే అట్లా నాకు మంచి అందరితో ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో నాకు ఉండే కోడేటర్లు అందరూ నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది ఎల్లంకొండ సత్యం కానీ సురేష్ కానీ వాళ్ళందరూ నాతో సంతోషంగా ఫ్రెండ్లీగా నాకు నా దగ్గర డైరెక్టర్ అనేది తమ్ముడు మీ అమ్మ నిన్ను కన్నప్పుడు ఎంత కోరికతో కండతో నువ్వు అలాగా పేరు తెచ్చుకో మీ అమ్మకు మంచి పేరు తీసుకురా అని చెప్తాను అది కొంతమందికి అనిపించవచ్చు నా మారదని ఈ ఈతలం ఫిలిమ్స్ లాస్ట్ మినిట్ లో ముప్పల్ గారు ఎంటర్ అయ్యారు ఏ పిక్చర్కి లేదు నాకైతే అయితే ఈ రోజుకి తెలియదు అదే అదే బయట బయట టాక్ అది ఒకటే మనం తిన్న మెత్తకే మనది అవును మిగతా ప్రపంచ సినిమా సక్సెస్ అయింది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ఆ సంబంధం లేదు వాళ్ళ పాపం ఎవరైనా వాళ్ళకి రాలేదేనే ఫీల్ అవుతాం తప్ప అదే ఓహో నాకు వచ్చింది నాడు బాధపడ్డాడేమో అని ఫీల్ అవుతాం తప్ప నాకు ఎప్పుడు బాధ ఆనందంగా సో బాబురావు గారితో చాలా చాలా హుందాగా ఉంది బాబురావు గారు ఎలా ఉంటుంది అంటే మొత్తం హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన హార్డ్ వర్క్ అంటే ప్రతి అక్షరం ఒక ఇటుక ఎలా పేర్చాలనేది పర్ఫెక్ట్ గా పేరుస్తాడు ఆయన రచయితను కూడా డామినేట్ చేస్తాడు ఒక్కోసారి తనది వచ్చే వరకు తను చేస్తాడు తనకు కూడా ఈకోస్టిక్ కాదు మనిషి చాలా ప్రేమగా ఉంటాడు శివ అట్లా కాదు శివ అని కూడా అంటాడు సో ఒక్కోసారి టేకింగ్ జోలికి వచ్చినప్పుడు మీరు చెయ్యండి సార్ మీరు చేయండి అంటే పక్క వెళ్ళిపోతాడు అలా ఫ్రెండ్లీగా జరిగిపోయి మంచి సినిమా ఇచ్చాడు నాకు నాకు నా బాధ ఏంటంటే నాకు సినిమా వచ్చిందనే సంతోషం కంటే ఈతరం బ్యానర్కి ఒక ప్రతిష్ట ఉంది స్వయం ఎన్టీ రామారావు గారు కూడా ఆ సినిమాలు చూసి అభినందించిన రోజులు ఉన్నాయి ఎన్నో నంది అవార్డులు ఎన్టీ రామారావు గారి ద్వారా పుచ్చుకున్నారు అలాంటి బ్యానర్ కి నేను న్యాయం చేయగలనా ఈ కథ అన్నప్పుడు కథని నేరేట్ చేస్తారు బాబురావు గారు అంత బాగా నేరేట్ చేస్తారు ఆ నేరేట్ చేసినప్పుడు నేను విని బాబురావు గారు చాలా బాగుంటుంది ఆ సినిమాకి హీరోయిన్ భూమిక ఫస్ట్లో భూమిక ఓకే ఆ భూమి కోసం మేము బాంబే వెళ్ళాము పౌగురు బాబురావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నాకు ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది సార్ అలాగని ఎవరు పడితే వాడు వెస్ట్రన్ కల్చర్ ఉన్న అమ్మాయిలు కనపడితే బాగోదు హోమ్లీనెస్ ఉండాలి అమ్మాయి ఏడిస్తే ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలాగా ఉండాలి భూమిక బాగుంటుంది అన్న ఇద్దరం కలిసి వెళ్ళాం ఓకే వెళ్ళిన తర్వాత భూమిక కూడా కథ బాగా నచ్చింది ఆ టైంలో మేము హోటల్లో టిఫిన్ చేసినప్పుడు రత్నం గారు వచ్చి కూర్చున్నారు గారు ఖుషి తీసింది రైట్ రైట్ ఎందుకు వచ్చారు బాబురావు గారు అసలు మీరు అసలు బాంబే వచ్చి మీరు హీరో నిర్మాత హీరోయిన్ కోసం రావడం ఏంటని ఆయన అన్నాడు అట్లా కాదు భూమిక కోసం వచ్చాము కథ నచ్చింది బుక్ చేసుకుంటున్నాము అని నేను అన్నాను ఆయన కూడా భూమి కోసమే వచ్చాడు బాబురావు గారు అడ్వాన్స్ ఇచ్చేసేయండి అడ్వాన్స్ ఇచ్చేసేయండి భూమికి మూడు లక్షలే కదా అమ్మాయి అడుగుతుంది అని సరే చూద్దాం చూద్దాం మనం అమ్మాయిని అక్కడికి పిలిపిద్దాము అని అన్నాడు అక్కడ మిస్ అయింది భూమికి ఓకే వీళ్ళు ఇచ్చేసారు ముందు ఇచ్చేసాడు హేమరత్న గారు ఇచ్చినా కానీ అమ్మాయికి కథ నచ్చి ఇంకా చేస్తానంటానే ఉంది తర్వాత తర్వాత ఎవరో పవన్ కళ్యాణ్ గారితో చేస్తూ ఈ నలుగురు హీరోలతో నువ్వు చేస్తే బాగోదు అని చెప్పినట్టున్నారు అమ్మాయి ఓకే అయింది అట్లా మీనా గారు లైమ్ లైట్లోకి వచ్చి మీనా గారు అప్పుడు మంచి సీనియారిటీ వచ్చింది దాదాపు కొంచెం ఫోకస్లోకి ఫోకస్లోంచి వెళ్ళిపోయింది ఎట్లా అంటే ఇప్పుడు సినిమా రంగంలో ఫోకస్లో ఉన్నంత వరకే అవును అప్పుడు మీనా గారిని నేను గిల్లికజ్జాలు చేసాను సో దీంతో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది మీనా గారు కూడా చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది నలుగురు హీరోయిన్లు అయినా కానీ ఏ పెద్ద హీరోయిన్ ఎవరు చేస్తారు చెప్పండి శివారెడ్డితో హీరోయిన్గా ఆలీతో హీరోయిన్గా కథలో ఇన్వాల్వ్ అయింది నిర్మాత పోకూర్ బాబురావు గారి మీద ఒక నమ్మకం దర్శకుడు కూడా చక్కగా చేస్తాడు హుమ్ హుందాగా ఉంటుంది సినిమా అనే దానిలో చేసిందమ్మ నాకు ఈతరం ప్రతిష్టని పెంచకపోవచ్చు కానీ ఆ ప్రతిష్టను దిగదార్చే సినిమా అయితే నేను అమ్మాయి కోసం వంద రోజులు ఆడింది మోహన్ బాబు గారు కాస్ట్యూమ్స్ కు సంబంధించి ఆయన పేరు ఏదో వాళ్ళని పెట్టుకున్నారు పెట్టుకుంటే బాంబే వాళ్ళని పెట్టుకున్నారు బాంబే ఆయన ఆయన మంచి ఫేమస్ అయినండి కచ్చిన్స్ పెట్టారు పెడితే మీరు అది నాకు వద్దు కాస్ట్యూమ్ అని గారు ప్రజా సమక్షంలో మీకు చెప్తుంది ఏంటంటే పోస్ట్ మ్యాన్ అనేది ఏంటి లోయర్ మిడిల్ క్లాస్ ఓకే అప్పర్ మిడిల్ క్లాస్ హై సొసైటీ పోస్ట్ మ్యాన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఉత్తరం కోసం టెలిగ్రామ్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ అది అవును పోస్ట్ మ్యాన్ వేసుకునే డ్రెస్ ఏంటి మన కాకి డ్రెస్ కాకి డ్రెస్ కాకి యూనిఫామ్ ఫామ్ని ఆ రోజుల్లో నలభై వేలు పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చారు హ్యాంగర్కి తగిలిచ్చి అది కూడా నేనేమన్నాను నేను మోహన్ బాబు గారితో ఏం గొడవ పడలే ఎందుకు సార్ ఇంత ఖర్చు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి ఒక కాకి చొక్క లోపల ఒక షర్ట్ ఓకే ఓకే అసలు గొడవ అక్కడ కాదు వచ్చింది అక్కడ కాదు ఇంటికి మెట్లు వేయమన్నా మోహన్ బాబు గారు ఉన్నారు కదా నేను ఆయనకు సభాపూర్వకంగా ప్రేక్షకుల సమూహంతో నేను చెప్పుకుంటున్నా ఆయన తప్పు కూడా కాదు ఓకే ఆయన ఏమన్నాడంటే వెనక మెట్లు ఉన్నాయి కదా నువ్వు యూజ్ చేసుకో అన్నాడు నాకు ముందు మెట్లు కావాలన్నయ్యా నాకు ముందు మెట్లు కావాలి ఎందుకంటే నా డ్రామా అంతా కథతో ముడిపడి ఉంది అది ఒక పది మంది ఉండే కుటుంబం ఆ బిల్డింగ్ మొత్తం అద్దెకుంటున్నారు ఆ అద్దెలన్నీ ఆ ఓనరు తీసుకుంటున్నాడు ఆ ఓనర్కి సంబంధించిన అల్లుడే పైన పోస్ట్ మ్యాన్ ఈ ఆస్తి మొత్తం అసలు పోస్ట్ మ్యాన్ది కోట శ్రీనివాసరావు వచ్చి మొత్తం అల్లుడిని డామినేట్ చేసి నువ్వు ఒప్పుకుంటే గాని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయనని ఆస్తులు మొత్తం అనుభవిస్తున్నాడు కోట శ్రీనివాసరావు సో నువ్వు పైన ఒక పా పూరిపాకలో నువ్వు ఉంటున్నావు నీకు మామని ఎదిరిస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏదో తనకి దక్కదు ఇవన్నీ ఉన్నాయి సో ఈ డ్రామా అంతా ఇంటి ముందు జరుగుతుంది ఈ అద్దెలో ఉండేవాళ్ళు ఎంఎస్ నారాయణ వీళ్ళందరూ ఈ గొడవలన్నీ ఇంటి ముందు జరుగుతుంది కాబట్టి వెనకమాలకు వెళ్తే నేనేమి తీయలేను కాబట్టి నేను మెట్లు అడుగుతున్నాను మోహన్ బాబు గారికి ఈగో ప్రాబ్లం వచ్చింది నేను ఎప్పుడు ఏది చెప్తే అది అన్నయ్య మెట్లు వేయాల్సిందే ఈ కథకి మెట్లు వేయాల్సిందే సార్ ఇది పెద్ద సూపర్ హిట్ పిక్చర్ అని నేనేదో మీ పెదరాయిడు తీస్తున్నానని నేను ఫీల్ అవట్లా ఈ కథకి నేను న్యాయం చేయాలి అంతే తప్ప నేను మీ మీద గౌరవం ఉంది మిగతా వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చిన మీరు ఎక్కువ ఇచ్చిన నాకు మీ మీద గౌరవంతోనే ఇంతసేపు నేను మాట్లాడి నాకు మెట్లు కావాలి ఆయన ఊరు వెళ్ళాడు ఈ తమ్ముడు కృష్ణ గారు అని ఉన్నాడు మోహన్ బాబు గారి తమ్ముడు ఎందుకు వచ్చిన గొడవ వేసేసేయండి అని మెట్లు వేసేయించాడు వేసేస్తే మరో రోజు వచ్చాడు ఆయన ఊరి నుంచి వచ్చాడు ఊరి నుంచి వచ్చి మెట్లు ఎందుకు వేసావు అని అన్నాడు అన్నయ్య కావాలన్నయ్య మన కథకు అవసరం మన కథకు అవసరం వేసారు కదా ఇంకేం చేస్తావు నువ్వు కోల్ చేస్తావా అదొక రోజు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అంటే అప్పుడు అలా జరిగింది చాలా నాకు ఎట్లా ఉంటుంది అంటే మర్డర్ చేస్తా నిన్ననే వాడు నరికే నరికి నీతో చావటం కంటే ఇంకా వేరే ఇదే ఉంటుంది సరే అట్లా మంచి ప్రేమే ఉండేది ఆయనకి నా మీద ప్రేమే ఉండేది ఆ టైంలో ఆయన పట్టుదల ఎక్కువ ఉండేది ఈ పద్యాల విషయంలో కానీ పద్యాలు ఒకరోజు కాపీ వచ్చింది పోస్ట్ మ్యాన్ లో పద్యాలు ఉన్నాయి నాకు ఇష్టం లేదని తెలిసా గానీ మీకు చిట్ట చివరిలో ఒక అవకాశం ఇస్తా సినిమా చూసి ఇంత మాధుర్యంగా ఉన్నదే ఈ సినిమాలో పద్యాలు ఉంచాలన్నయ్య నిన్ను పిలుస్తా ప్రొజెక్షన్ కి అప్పుడు చెప్పు అప్పుడు తీసేమిటి తీసేస్తా నిర్భయంతరంగా వెళ్ళాను వెళ్ళి సినిమా కాపీ వచ్చింది మొత్తం చూస్తున్నారు పెద్ద అందరిని ఎలాంటి వాళ్ళని పిలుస్తారు అన్నయ్య అందరు రిటైర్ అయిపోయిన వాళ్ళని పిలుస్తారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇట్లా వాళ్ళని పిలుస్తారు వాళ్ళు నిజంగా అంటే వచ్చిన వాళ్ళు చెప్తున్నారు గౌరవంతో బాగుంది అట్లా కాదు కథ నచ్చింది ఆ కథా విధానం కూడా నచ్చింది అందులో ఆ పద్యాలు పాడుతుంటే దాదాత్యం అంటారే అలా చెందిన వాళ్ళు ఏం చెప్పారంటే నభూతో నా శక్తి అని ఒక్కొక్కరు దిగిపోతున్నారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది దీనికి అవార్డు కూడా వస్తుంది అది నాన్న వాళ్ళు అంటూ మోహన్ బాబు గారు నాకేసి ఇట్లా చూడటం అంటే మరో రోజు ప్రెస్ మీట్ పెట్టేశాడు ఇక ఇక నన్ను పట్టించుకోలే నాకు కావాల్సిన మొత్తం సెటిల్మెంట్ చేశాడు పట్టించుకోలే ప్రెస్ మీట్ పెట్టి ఇన్నవా ఇన్నాళ్ళు నాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే దేవుడితో సమానం ఆ షిరడి సాయిని ఎలా ప్రేమిస్తానో కెప్టెన్ ఆఫ్ ద షిప్ని ఈ సినిమాకి మాత్రం అలా కాదు ఈ సినిమాకి వచ్చే ఎంటైర్ క్రెడిట్ నాదే అని చెప్పేసి చెప్పేశాడు ఓకే ప్రెస్ మీట్ అది చూడండి మీరు ఆ టూ థౌజండ్లో జనవరి సంక్రాంతికి ఆ ప్రెస్ మీట్లో ఆ మాటలన్నీ ఉన్నాయి నేను దాని గురించి నేను ఫీల్ అవ్వాల అన్న ఏంది నన్ను అపార్థం ఎందుకు చేసుకుంటున్నాడు నేను ఆ పద్యాలు వద్దు అన్నందుకైనా ఇంత ఇంత రభస చేయాలా మా మధ్య ఇంకా వేరే గొడవలు లేవే మెట్లు వేయమన్నా వేసేసాడు సమస్య పోయింది ఇప్పుడు ఎందుకు ఇంత పట్టుదల నా మీద ప్రెస్ మీట్ పెట్టే అంత నన్ను అవుట్ ఫోకస్ చేయాలనే ప్రెస్ మీట్ చూసారు నేను ఇక అనుభవించాను కదా అప్సరా థియేటర్లో ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ దాకా అన్నారు పన్నెండు రీళ్ళు వరకు అన్నారు ఇక పద్నాలుగు పదిహేను భరించలేకపోయారు జనం సంక్రాంతి రోజు ఫ్లాప్ అన్నారు అయినా కానీ ఆ సినిమా బీసీలు బాగా పేజే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా ఆయనకి నాలుగు కోట్లు ప్రాఫిట్ ఆ రోజుల్లోనే అంటే రాజా తర్వాత సినిమా రాజా రాజా సినిమా తర్వాత సినిమా ఆడియో పెద్ద హిట్ వందే శ్రీనివాస్ సో కొన్ని కొన్ని గమ్మత్తు తెలిసే జరుగుతుంటాయి ఈ జర్నీలో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు నాకు ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేదు నేను ఒకవేళ ఎవరైనా నన్ను మందలించినా ఆ క్షణంలో మర్చిపోతాను ఓహో అతను నేను ఏదో బాధపడితే తప్ప నోట్లో నుంచి అంత పరుషమైన పదాలు రావు నేను ఏదో బాధ పెట్టాను నాకు తెలుసో తెలియకో బాధ పెట్టాను అనుకుంటాను తప్ప ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ నేచర్ నాకు వెళ్ళే దారిలో కూడా నాకు నిజంగా ఒక్కోసారి దారిలో ఒక్కోసారి ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా పడతాయి నా పెట్రోల్ కూడా ఒక్కోసారి కార్లో అయిపోయిన రోజులు వచ్చినాయి అది కూడా ఎక్కడ ఆగిపోద్ది కరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గరే ఆగిపోద్ది నా బండి సో నాకు ఎవరో నన్ను ముందుకు నడిపిస్తాడని ఒక పూర్తి నమ్మకం ఎవ్వరూ నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టాల హీరో కృష్ణ గారు మహానుభావుడు లాస్ట్ పిక్చర్ నాతో చేసినప్పుడు ఒక మాట అన్నాడు నీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు శివ ఒక సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఇచ్చిన ఆయన ఈ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఆయన ఒక మంచి మాట మంచి మాట మాధవరావు గారు పక్కనే ఉన్నారు మేకప్ మ్యాన్ నీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు శివ అని అన్నాడు ఎందుకంటే నేను వాళ్ళతో బిహేవ్ చేసే నేను ఇప్పుడు హెడ్ తో నేను ఎవరితో బిహేవ్ చేయను సురేష్ బాబుకి సినిమా నచ్చకపోయినా నా బిహేవియర్ అలాగే ఉంటుంది అన్నయ్యకి నచ్చలేదంటే ఆయన వచ్చిన మూడు అలాంటిది ఎందుకంటే అప్పుడు ఆయన సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకి ప్యారలల్గా సుభాష్ చంద్రబోస్ అశ్విని దత్ గారి సినిమా సంక్రాంతి చేస్తున్నారు సుభాష్ చంద్రబోస్ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు నా సినిమా మండువా లోగిలి ప్రేమలు ఆప్యాయతల మధ్య సినిమా సుభాష్ చంద్రబోస్ గుర్రాల మీద బాగా యుద్ధం వీరోచితం హిస్టారికల్ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద హీరోయిన్లు ఆ సినిమాలు ఆర్తి అగర్వాల్ శారద గారు వీళ్ళే కదా అప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద లేరు స్నేహ కూడా పెద్ద ఫేమ్ లో హుందాగా ఉండే క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి అని పెట్టుకున్నాం ఈవెన్ శ్రీకాంత్ కూడా యాక్ట్ చేయడానికి సిద్ధపడ శ్రీకాంత్ శ్రీకాంత్కి ఎంత మంచి పేరు వచ్చింది ఒకటే అన్న శ్రీకాంత్ చాలా కోపంగా వచ్చాడు నా మీదకి సెట్లోకి వచ్చి నేను రాధాగోపాలం లాంటి సినిమా చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి వదినా అని పిలి పిలిచే క్యారెక్టర్ ఇస్తున్నావా ఏం చెవా అది నా నిర్ణయం కాదు భగవంతుడి నిర్ణయం అది ఈ సినిమాకి నువ్వు తమ్ముడుగా చేయాలని ఉంది నేను ఇలా నమస్కారం పెడుతుంటే స్టిల్ తీశాడు పాపం చనిపోయాడు ఎవరు ఎవరు విజయ్ కుమార్ అది భగవంతుడి నిర్ణయం రా నా నిర్ణయం కాదు నేను నిన్నేం ఫోర్స్ చేయలే నేను వడ్డే నవీన్ అనుకున్నాను నువ్వు అని చెప్పిన రోజే వడ్డీ నవీన్ బాగుంటాడు కదా ఈ కథకి అన్న వడ్డీ నవీన్ ఎవరికి నచ్చలే వెంకటేష్ బాబుకి నచ్చలేదు ఆర్బి చౌదరి గారికి నచ్చలే వాకాడప్పారావు గారికి కూడా తెలుసు ఓకే వడ్డీ నవీన్ ఎందుకు తమ్ముడు అంటే నాకు ప్రియా ప్రియ కోరుకున్న ప్రియుడు మంచి పాత్రలే చేశాడుగా శ్రీకాంత్ చేయడన్నయ్య అన్న ఓకే చేస్తాడు నీకెందుకు అన్నాడు పేరు రాయ్ అన్నాడు అప్పారా ఉన్నాడు కదా పేరు రాయ్ అంటే అన్నయ్య అంటే వాళ్ళకి ఇష్టం లేదు పక్కన హీరోయిన్గా చేస్తుంది స్నేహ అన్నయ్య సో నా అందరితో రిలేషన్స్ గమ్మత్తుగా ఉంటాయి నాకు నమ్మకం వాళ్ళే వస్తారు మన దగ్గరికి ఒక నమ్మకం ఎందుకంటే భగవంతుడు మంచివాడు పక్కనే ఎప్పుడు ఉంటాడు నాకు ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని ఈ సిగరెట్లు తాగేటప్పుడు ఏదో ఒక రోజు కూడా క్యాన్సర్ లాగా నేను చచ్చిపోతాను అనుకునేవాడిని ఈ నాన్ వెజిటేరియన్ తింటున్నప్పుడు నేను ఈ షాప్కి వెళ్ళి చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తూనే రెండు కోళ్ళు ఆ వేడివేడి నీళ్ళల్లో పడేసేవాడు చూకుమనేది నాకు నేను వచ్చానని చంపేస్తున్నాడు వాళ్ళని సో అవన్నీ నాకు ఆ మంచి ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాను నా నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది ఆ మంచి నా మా బాబాయ్ గారు ఒక చిన్న అని చెప్పేవాడు నీకు ఇప్పటివరకు జరిగింది అబ్బాయి యాభై పర్సెంటే నీకు జరిగేది వంద పర్సెంట్ ఉంది అని చెప్పేవాడు ఎప్పుడు నాకు సినిమాలు లేనప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకున్నాను